కాకంటే నిండిపోయినా కూడా కొడుతుంది చూడు. నీళ్ళు కారిపోతున్నా చూడు. కనపడుతుందిగా, ఎత్తి పెట్టచ్చుగా. నీళ్ళు పొంగి పొరలతనైతే ఇవే, నువ్వు పట్టుకోవే. ఏ దానికి మాత్రం ఎత్తి పెడతావా, మాకు పెట్టవా? ఇదైతే స్టీల్, మీరు ప్లాస్టిక్, మీరు నోడుదోలు ఎక్కువ, నువ్వు పట్టుకోవే. ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో చూసుకోకుండా మధ్యలో దొరకవిట్రా. రజనీ వెళ్తున్నాడు, రజనీ వెళ్తున్నాడు. ఏంటి రజనీకాంత, ఎటు? అటువైపు వెళ్తున్నాడు. ఏంటి రోబో సినిమా షూటింగ్? అవును, వదిలి. చూసావా, రజనీ వచ్చినట్ట. రజనీ వచ్చాడు అంటే ఐశ్వర్య కూడా వచ్చాడు. నీ బింది ఎప్పుడైనా ఎత్తచ్చు, దాని బింది ఎత్తలేడు కదా. అందుకని ముందెళ్ళి దాని బింది ఎత్తి తర్వాత నీ దగ్గరికి వస్తాను. ఏయ్ రజనీ, ఐశ్వర్య రాయ్ వచ్చారంటే. శేఖర్, నువ్వే కదరా వదిలేసింది, వెళ్ళి తీరా. నేను కరెంటు స్తంభం మీద రబ్బర్ గ్లౌజులు లేకుండా ఎక్కేవాడిని. ఈ చెట్టు ఎక్కడ పెద్ద మ్యాటర్ అయింది. ఎక్కడ రజనీకాంత్, టాప్ లో ఉన్నాడు చూడు. ఇదంటారా రజనీ? అవును, అతనే రజనీ, చిన్నపిల్లడికి కూడా తెలుసు. మిమ్మల్ని నమ్మి ఇంత దూరం వచ్చినందుకు నన్ను చెప్పుతో కొట్టుకోవాలా? నేను 18 సార్లు గజనీలాగా కష్టపడి ఒక బిందిని లైన్లో పెడితే దాన్ని సరి కూడా సరి కదరా. దీనికోసం అంటే సొంగలు కాచుకుంటూ వచ్చారు. ఇదే సాధారణ గాలిపటం కాదు కుమారు. ఎన్నిసార్లు పందేలు కాసి గెలిచామో తెలుసా ఈ గాలిపటంతో? లక్క తెచ్చిన రజనీ గాలిపటరా? జరుగు జరుగు జరుగు. షూటింగ్ ఎక్కడ రజనీ, ఎక్కడ షూటింగ్? ఎవరు మీతో చెప్పింది? ఇదిగా ఈ కుమారుగాడే చెప్పాడు. ఏంటి కుమారు, నీకంటే పని పట్టలేదు, వీళ్ళకు కూడానా? ఎన్ని పనులుంటాయి వీళ్ళకి? ఏంట్రా ఇలా ఇరికి చేస్తారో? మొహం చూడు ముసలోడా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చా? ఐసు ఐశ్వర్య రాయ్ చూద్దామని. ఐస్ పెట్లోకి వెళ్ళే వయసులో ఐశ్వర్య రాయ్ కావాలట. ఎరా, ఎన్నిసార్లు చెప్పాలరా? ఎప్పుడా పాయింట్? సార్ ఇంత టైట్గా బెల్ట్ పెట్టుకుంటే ఎలా ఇప్పగలం సార్? నా ప్యాంట్ ఇప్పుతావా? నీ ఇప్పమనేది నీ ప్యాంట్ రా. సార్ సార్ దాయి వేసుకోలేదు సార్, చూస్తే మోర్చిపోతారు సార్, వద్దు సార్. ఎరా, నీకు అంత మ్యాటర్ ఉందా? ఇప్పరా ప్యాంట్. నా మ్యాటర్ గురించి ఈయన గారికి కూడా తెలిసినట్టుందే. ఏంట్రా ఇన్స్పెక్టర్ అన్నిటికి రారా అని పిలుస్తున్నాడు? రే ఆడు లా అండ్ ఆర్డర్ పోలీస్ కాదు, రా అండ్ ఆర్డర్ పోలీస్. ఎరా ఎటకారంగా ఉందా? అక్కడ ఇక్కడ రారా పోరా అని మేము మాట్లాడేదే రా స్వచ్ఛమైన తెలుగు. మీరు మాట్లాడతారే ఆడ ఈడ బ్యావర్స్ అని, దాన్ని తెలుగు అంటారా? తల్లి అనే మాటను కూడా చెడ్డపాఠం చేశారు కదరా. సార్ సూపర్ సార్, నాకు కూడా మీలాగా మాతృభాష అంటే చాలా ఇష్టం సార్. ఇది మాతృభాష కాదురా, పోలీసు వాళ్ళ భాష. చెత్త నా కొండిగా, బచ్చగడత కలిసి గందరగోళం చేస్తావా? మీ అబ్బా మొక్కలు ఎరగదీస్తా. సార్ మా బాసిని తిట్టకండి సార్. బాస్ ఏంట్రా? ఓహో నువ్వే నా గ్యాంగ్ లీడరు. సార్ ఇరికించాలని చూస్తున్నాడు సార్. నేను చాలా మంచోడు సార్. మా మామయ్య కూడా కమిషనర్ ఆఫీస్ లో ఉన్నాడు సార్. కమిషనర్ ఆఫీస్ లో అక్కడ ఏం చేస్తున్నారు? విచారణకైదీగా ఉన్నాడు సార్. విచారణకైదీ నువ్వు మొండిమలతో ఉన్నా పర్వాలేదు, ఇప్పరా ప్యాంట్. మొండిమలతో నిలబడడానికి ఇబ్బంది లేదు సార్, కానీ దరిద్రంగా ఉంటది, పర్లేదా సార్? ఇప్పుడు మాత్రం ఏంటి అందుగా నన్ను ఫీలింగ్? సార్ కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారు సార్. ఇప్పో డ్రైవర్ ఉంది, అబద్ధం చెప్తావా? నిన్ను నాతోనే నాతోనే అబద్ధం చెప్తావా? ఇందులో పెద్ద అబద్ధమే ఉంది సార్, అంత వీళ్ళ వల్ల జరిగింది సార్. రజనీకాంత్ సినిమా షూటింగ్ జరుగుతుందని చెప్పి కథలు వెళ్ళారు, వీళ్ళకి నేనేం నేర్పించలేదు సార్. సార్ సార్ మా బాస్ మళ్ళీ అబద్ధం చెప్తున్నాడు సార్. మా బాస్ ఏమన్నాడంటే పెదగాలి పట్టాన్ని పట్టుకోవాలన్నా పావును పట్టుకోవాలన్నా తిన్నగా వెళ్ళకూడదు, వంకర టింకర్గా వెళ్ళాలని షార్ట్ కట్లు తీసుకొచ్చారు సార్. అబద్ధం చెప్తున్నాడు సార్, నాకు హెయిర్ కట్ చేయటమే రాదు, షార్ట్ కట్ ఏంటి? రై ఏంట్రా చెప్పు. ఆల్రెడీ కట్టారు విషయంలో కుమ్మేస్తున్నాడు. వస్తాను, నన్ను ఇరికించుకుంటా ఉండలేవా? వస్తాను చెప్పాను, ఎప్పుడో చెప్పింది. ఏమని? బయలుదేరుతాను. ఫుట్పాత్ మీద కట్టరాయలు కొట్టుకోవద్దు, పోలీసులు అంటే చాలా ఇష్టం, కంట పడితే చెప్పకుండా ఉండలేరు అని. చూసుకో
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టూడెంట్ వి. పసిపిల్ల పెన్ డ్రైవ్ పోగొట్టుకుంటావా? ఆర్ ఇంటూ ఎస్ఎమ్ టు గివ్ అన్ ఎక్స్క్యూజ్ లైక్ దిస్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఆరు నెలలకు ఒక ప్రాజెక్ట్ చేస్తూ పెన్ డ్రైవ్ లో మాత్రం బ్యాక్అప్ తీసుకుని ల్యాప్టాప్ ని ఫార్మాట్ చేశానంటున్నావు. ఒక డివిడి 10 రూపాయలు, 4-5 కాపీలు తీసుకోవచ్చుగా. ఇది కూడా నేను చెప్పాలా? అది కాదు సార్, ల్యాప్టాప్ లో వైరస్ అటాక్ అయింది అందుకే ఫార్మాట్ చేశాను. నేను విన్నదలుచుకోలేదు. ఐ విల్ గివ్ యు 3 డేస్ టైం. ఆలోగా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయలేదంటే స్ట్రీట్ గా వెళ్ళి ఏరియర్ ఫీజు కట్టు వచ్చేయడం చూసుకుందాం. సార్ నో, డోంట్ వేస్ట్ మై టైం. నా క్లాస్ టైం అయింది. ఇర్రెస్పాన్సిబుల్ ఫెలోస్. ఎన్ని రెఫరెన్సెస్ తో ఈ ప్రాజెక్ట్ చేశాను, పెన్ డ్రైవ్ ఇలా పోయిందే. వాడే తీసుంటాడు పూజ. ఎవడు? ఉదయం మన మీద పడ్డాడే ఆ బఫలో గాడు. నీ మీద? సరే నా మీదే. వాడే తీసుంటాడు. ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్తుంది? వెళ్తుంది. ఎలా వెళ్తుంది? ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళి చూడు. వెళ్తుంది. అవును, వెళ్ళే ఉంటుంది. వాడిని ఎలాగైనా కనిపెట్టి ఆ పెన్ డ్రైవ్ నేను తీసుకోవాలి. సార్, జగదాంబ సెంటర్లో సెల్ ఫోన్ పోయిన కేసు ఒకటి ఉందే, అది వీడి మీద వేసేయమంటారా? హలో, వీడు చూడడానికి అమ్మాయి కూడా ఉన్నాడు. థాంక్స్ సార్. సెల్ ఫోన్ కేసు మాత్రం వేస్తే ఎలా? ఆ 60 ఏళ్ళవ రేప్ కేసు చూడు. అవును, అది వీడి మీద వేయి. 60 ఏళ్ళవ్వను నేను రేప్ చేశానా? రేప్ చేసినప్పుడు 30 ఏళ్ళరా? 30 ఏళ్ళ నాటి కేసు. ఆ సీతమ్మ ధర హత్య కేసు పెండింగ్ లో ఉంది కదా, అవును, అది వీడి మీద వేసే. ఓకే కేసు కూడానా? ఏరా కుమార, కూసో కూసో. రే, ఎలా వేసే? ఏదిది అది రాసుకో ఇది రాసుకో అని ఏదో ఇన్నామా రాయమన్నట్టు అడిగి చెప్తా? ఏటా సీన్? ఏటే మలయాళం పోస్టర్లా కూకోబెట్టి ఉన్నారు. నేనే ఏంట్రా ఇంకా హాజరు కాలేదనుకున్నా. మీరున్నారన్న ధైర్యంతోనే నాన్న రభస చేస్తున్నారు. 4 రోజులు బొక్కలు తెస్తే పులుసు కారుతుంది. చదువుకుని కుర్రాళ్ళు వదిలి నాన్న రభస చేశారంటావేంటి? ఇక వాళ్ళు ఏమైనా కూని కూరలంటాయా? ఏదో కొద్ది రోజులు ఆయనకు పని పాట ఎదుకుంటూ పోయారనుకో, అంతా అదే సర్దుకుంటుంది. మీకే మీరు అలాగే అంటారు. యాదవులు గాలిపటం కోసం జగదాంబ సెంటర్ నుంచి జ్యోతి థియేటర్ వరకు అడ్డొచ్చిన వాటి నాశనం చేశారు. ఈ గాలిపటానికి మాంజాన్ పోస్తారే, గాజు పెంకు బొంగు బోషాణం అని. యాదవులు వీళ్ళు బాగుపడతారా? అదిగా కంచర్ గడిలో పెరిగాడు, వీడితో తిరిగితే ఎలా బాగుపడతారు? ఏమే, బొంగు కుమారు, కొకేన్ కుమారు, గంజాయి కుమారు, హఫీం కుమారు, బ్రౌన్ షుగర్ కుమారు, ఇలాంటి వాళ్ళని కటకటాలు వేసిన చరిత్ర నీది. అలాంటిది చప్పిడి కుమార్ గారిని ఈ రోజు కూకోబెట్టావు అమానంగా లేదా? బయటికి రారని పని చెప్తాను. ఇప్పుడే చెప్తున్నా, ఏకమైనటైనా సవ్యంగా ఉండండి. ఇంకో బాలిలా చేశారో ఆడు మక్కిలికి మక్కిలి ఇడగొడతాడు, మొత్తుకున్నారా? ఇది ఇప్పటికో 1000 సార్లు చెప్పుంటారు, అందుకే వాళ్ళు కలిసిపోయారు. ఇగో హెడ్ సార్, పంపించు. బతికిపోయాం, ఇక్కడే కూర్చోబెట్టేస్తారని భయపడిపోయాం. సరే సరే పదండ్రా. నువ్వు మాత్రం ఉండరా? నేను ఒక్కడే ఎందుకు సార్? నేను వీళ్ళతోనే కదా వచ్చింది. వాళ్ళు బాగా చదువుకుని పైకి రావాల్సిన వాళ్ళు, నీకు పని పట్టలేదుగా, నువ్వు ఇక్కడే ఉండు. ఇన్స్పెక్టర్ గారు రాసి పెడతారు, కొంచెంసేపు ఉంటారా? ఇదిగో కౌన్సిలర్, ఇక్కడే ఉండిపోవడానికి ఏమో పార్కా సినిమా థియేటరా, నన్ను కూడా తీసుకుపో, లేదంటే మా ఇంట్లో జొక్కోటు కూడా అయ్యం. నాకు ఓటేయరా? ఎయ్యమంటే అయ్యం. మరి ఆ చూపుడు వేలెందుకు? ఏ కానిస్టేబుల్, ఈడు ఎక్కడే ఉండిపోతున్నాడుగా, ఏ లేరకు కొట్టి. అసలు ఇక్కడ కాల్ తుంటే మాట ఒకటి. కుమార్ గడు పిచ్చ కాకపోతున్నాడు. అవును మామా. సరే సెటు ఉంటా. రమేష్ భద్రంగా ఇంటికి పోండి. మా ఏరియాకి తీసుకొచ్చేందుకు చాలా థ్యాంక్స్ సెటు. రమేష్ జబ్బు జాగ్రత్త, హుషియార్. ఏమైనా ఇంకో గంటలో ఖాళీ అయిపోతుంది, మరి ఇంకెందుకు సెట్ జాగ్రత్త? ఇప్పటిలాగే పచ్చంగుల సీజన్ మీద నువ్వే జీత అయినావు. గారు జాతే హువే జాగ్రత్తగా పోవాలా, ఓడినోళ్ళు నీ మీద గుస్తా ఉంటారు. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు సెటు, మమ్మల్ని చూసుకోవడానికి కుమార్ గడు ఉన్నాడు. రమేష్ నువ్వు గుజరాత్ లో పుట్టి ఉంటే పతంగులు ఎగరేసి కరోడ్పతి అయి ఉండేవాడివి. కుమార్ బచ్చం గుజర సంభాలనా, చెల్తావు బాయ్. ఏంటి కుమార్ బాధగా ఉందా? ఏంది లెఫ్ట్ బుక్ పొంగినట్టుందే, ఇన్స్పెక్టర్ కొట్టాడా? ముందుకు లాగా ముద్దట్టాడరా, వదిలేసి వచ్చారుగా. లేదు కుమారు, నువ్వు వచ్చే వరకు ఉండేవాళ్ళం. ఆలోగా సేటు గాలిపట ఎగిరాడని పిలిచాడు. నన్నేమో స్టేషన్ లో వేసి పోలీసు వాళ్ళు మాని చెప్పొస్తారు, మీరేమో బయట గాలిపెట్టాలగలిసి ఉంటారే. మా అబ్బాయి ఎన్నోసార్లు అనివ్వడరా, నీకున్న అందానికి తెలివితేటలకి ఇలాంటి పేవర్సకాలతో తిరగద్దు తిరగద్దు అని విన్నానా నేను? తిరిగాను కదా, అందుకే తీసుకెళ్లి స్టేషన్ లో వేశారు. ఇప్పుడు ఏంటి, నువ్వు మాతో ఫ్రెండ్షిప్ చేయవా? ఎన్నిసార్లు చెప్పమంటావు రా, బయలుదేరండి బయలుదేరనే ఎదవనా సార్? సరే వదిలే, నీ అదృష్టం అంతే. ఏంది నా అదృష్టం అంతే? హై
మర్చిపోవాలిరా. ఎవరేమి అంటున్న ఎవరద్దు పడుతున్న మేమిప్పుడు హీరోలురా. గుర్రంలా పరుగు తీస్తా తలుపుతుంది. అమ్మా అమ్మా, కడుపులో కొంచెం గ్యాప్ ఉంది, ఏదైనా పెట్టి ఫుల్ చేసుకోమ్మా. అమ్మో అంత ముద్దట్టమ్మా. టైం ఎంత అయింది, ఇప్పుడే రావడం? సర్లే, మీ అయ్యి కనపడ్డా? కనిపించకుండా పోయాడా? అమ్మయ్యా, కనికరించమ్మా కనకదుర్గ. అమ్మా, స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కంప్లైంట్ ఈకమ్మా, కనిపెట్టి తీసుకొచ్చేస్తారు. ఇంతసేపు నీకోసమే ఇంటి బయట కూర్చుని ఉన్నాడ్రా. ఇంటి బయట ఎక్కడున్నాడా? అక్కడ ఉన్నది చెత్తకుండి కదమ్మా. ఎరా దరిద్రుడా, ఇదేంటి చెత్తకుండి మాట్లాడుతుంది? చెప్పుతో పడతా, నేనేమన్నా చెత్తకుండిలా ఉన్నానా? నాన్న గెటప్ భలే ఉంది నాన్న, ఒకే ఒక్క సినిమాలో అర్జున్ లాగా ఉంది. మాట్లాడతావురా, నోరు కట్టుకుని కడుపు కాల్చుకుని పస్తులుండి నేను చదివించాను చూడు. ఏంటా నవ్వు? నవ్వకేం చేయమంటావు? అబద్ధం వాడిని అతికినట్టు ఉండాలన్న. నోరు కట్టుకున్నానన్నా ఓకే, కానీ కడుపు కాల్చుకున్నా అంటావేంటి? నువ్వు తిన్నా ఓ పక్కన వాడిని తిడుతుంటే బోరు ముద్దలు చేసి పెడతానికి వచ్చావా?
మీరు చెప్పేది ఎలాగో వాడి చెవికి ఎక్కుతుంది. కాళ్ళు చేతులు ఖాళీగానే ఉన్నాయిగా. అమ్మంటే నువ్వేనమ్మా, జీవితాంతం తిట్టినా కొట్టినా కన్న పెట్ట కడుపు నిండిందా లేదా అని చూస్తాం చూసావా, అందుకే ప్రేమతో అమ్మో అని పిలిచాను. జీవితంలో బాగుపడతావా? అసలు ఎప్పుడు బాగుపడతావురా? హలో, అంత అర్జెంట్ గా బాగుపడి ఏం చేయాలంట? 30 ఏళ్ళుగా 3 పూట్ల అన్నం పెట్టి పెంచి పోషించావు, తొందరగా ఉద్యోగం చేసే అమ్మాయిని చూసి పెళ్లి చేయి. అదొచ్చి 15 ఏళ్ళు అన్నం పెట్టి నన్ను పోషించేస్తుందనుకో, ఈ లోపల నాకు పుట్టిన పిల్లలు డెవలప్ అయిపోతారు కదా, వాళ్ళు 10-15 ఏళ్ళు నన్ను చక్కగా పోషించేస్తారు. ఏటా ఆవేశం? ఇదేదో నీ డబ్బులతో కొన్నట్టు పోషిస్తావా? లాటరీలో కొట్టిన టీవీ అది. ఆటో కొనివ్వు, ఆటో కొనివ్వు అని అడిగాను. నాకు ఆటో కొనిచ్చుంటే భాషల్లో రజనీలా జామ్మని హాయిగా తిరిగివ్వండి. అలా చేయకుండా ఈ జింబాడికి చేపలు పట్టుకొనిచ్చి బాబా సినిమాలో రజనీకాంతం చేసేసా. చేపల బండికే వాయిదా కట్టడానికి నీకు దిక్కు లేదు, ప్రతి నెల నేనే కట్టు చేస్తున్నాను. ఇప్పుడు ఆటో కావాలట ఆటో. ఇన్ని తిట్లు తిట్టి అవమానించాక ఇంకా మింగు తుక్కు చూడక నేనే సిగ్గులేనోడు కాదు. నాకు అన్నం కన్నా ఏమక్కర్లేదు. గుడ్లు అమ్మే, కోపాన్ని అన్నం మీద చూపించకూడదు అంటారు కదా. గుడ్లు చూసేసరికి గుడ్లు తిరిగి ప్లేట్ బిర్యానీ చేశాడు. బాగా తినరా, తిను. రమేష్, ఒరే రమేష్, ఏదో స్కూల్కి వెళ్ళావా, పేందలకాడే ఇంటికి వచ్చి పడుకున్నావా అంటే పర్వాలేదు, తెల్లారుజాము 4 గంటలకు వచ్చి పడుకుంటే ఇంకేం లేచొస్తా? బాగుపడే లక్షణమేరా నీది? ఇలాగైతే బాగుపడినట్టే. ఇదిగో వత్తన నుండు ఏదో పోన్లే పాపం, నేను ఊరుకుంటుంటే ప్రతిరోజు నీకు ఇదే పని అయిపోయింది. సచ్చినోడా సచ్చినోడా అని లేగరా. అయ్యా డైలీ ఒకే టైప్లో తిట్టకు, ఏదైనా కొత్తగా ఆలోచించిపో, అప్పుడు వచ్చి తిట్టు. అంతవరకు నేను నిద్రపో. మళ్ళీ నిద్రపోతావా? ఈ వయసులో ఇంకేం చేయాలంటావు? కొంచెం బయటికి వెళ్ళి చూడు, నీకన్నా వయసులో చిన్నపిల్లలు ఏదేదో సాధిస్తున్నారు, నువ్వు ఉన్నావు ఎందుకు? రే, నువ్వు పాస్ అవడానికి పెట్టిన ఖర్చు కన్నా వినాయకుడు కొట్టిన కొబ్బరికాయలు ఖర్చు ఎక్కువైందిరా. నీ ఇడ్లీ కొట్లో చెట్టించడానికి కొబ్బరికాయలు కొట్టి నా అకౌంట్ లో వేస్తున్నావు నువ్వు? ఏమైనా మాట్లాడతావురా? తండ్రి లేని బిడ్డవు కదా అని ఏ కష్టం రాకుండా గారాబంగా పెంచాను చూడు. నన్ను నేను చెప్తూ కొట్టుకోవాలి. నీ అబ్బాయేమో పార్టీ మీటింగ్లు రాజకీయాలు అంటూ ఉన్నట్టుండి పైకి వెళ్ళిపోయాడు, నువ్వేమో ఆ పోకరి ఎదులతో చేరి గాలిపటాలు ఎగరేసుకుంటూ తిరుగుతున్నావు. నీ పురాణం ఆపమ్మా, టిఫిన్ బాక్స్ కట్టివు, కాలేజీకి టైం అవుతుంది. బాగా చదివి బాగుపడతావు అనుకుంటే ఎప్పుడు చూసినా తెగిన గాలిపటాల కోసం ఊరంతా కుక్కలా తిరుగుతుంటావు కదా. కాలేజీకి బయలుదేరే టైంలో ఊరికి నసబెట్టి చంపకమ్మా. నేను నిన్ను చంపుతున్నానా? నువ్వే నన్ను చిత్రహింసలు పెట్టి చంపాలని చూస్తున్నావు. రే, నువ్వు కలెక్టర్ అవ్వాలని ఆశ కూడా నాకు లేదురా. 10 మందిలోనూ నువ్వు గౌరవంగా బతకాలని ఆశపడుతున్నాను, అది తప్పరా? అయ్యో, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? కాస్త కుళాయి కట్టేస్తావా? మంచి వాళ్ళకి ఎరా ఏడిపోతుంది, మనిషే పుట్టాక ఏడవాలా? ఒక్కరోజు నన్ను ఏడ్చావురా? ఏంటమ్మా నువ్వు, ఎప్పుడు చూసినా సణుగుతూనే ఉంటావు. రే రమేష్, రెడీ అయిపోయావా? రే ఉండండి రా, ఒక 10 నిమిషాలు స్నానం చేసి వచ్చేస్తాను. రే బాగా కలపరా. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడు. ఇండియాస్ మై కంట్రీ, అవర్ కంట్రీ ఇస్ ఇండియా, ఆల్ ఇండియన్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇండియాస్ బిగ్ కంట్రీ. ఏంటనియా కాళ్ళమియా? లేదే. ఏంటన్నా ఎగ్జామ్ టైంలో వేళ కొడాలేంటి? కాస్త చదువుకోనివ్వనా? రేయ్, నా పాటకు నేను పలుదోకుంటున్నా, నేను ఎప్పుడు పిలిచావు? రేయ్ దున్నపోతా, పొద్దున్నే చదువుకునే పిల్లలు చెడగొడతావేంట్రా? నీకు చిన్న ఏబిసిడీలకి పెద్ద ఏబిసిడీలకి తేడా తెలుసంట్రా? మొద్దు మొహం, 10 గంటలకు పడుకోతున్నాడు పాస్ చేద్దాం. వస్తావన్నా. ఊరికే ఆట పట్టిస్తారా నాన్న? ఏంట్రా ఆట పట్టించేది, చదువుకునే వయసులో స్కూల్కి వెళ్ళి ఉంటే తెలిసేది. నేను కూడా స్కూల్ దాటే వచ్చాను. దాటి వచ్చి ఏం ప్రయోజనం? ఒక్కరోజైనా లోపలికి వెళ్ళావా? నాకు రాసి పెట్టింది ఇంతే, అంత నా కర్మ. ఎల్లు ఏదో ఒకటి బ్రేకులు తీసేస్తాను. ఏంది రమేష్, అమ్మ ఇంట్లో ఉందా, కొట్లో ఉందా? కొట్లోనే ఉంది. నువ్వేంది సోతున్నావు? పో, పూపుని ఎవరికన్నా ఒకటికి పెట్టరా. వస్తానే రమేష్. రమేష్,
ఇదిగో చూడండి, నా దగ్గర చిల్లర లేదు. అందరూ 10 రూపాయల నోట్లు ఇచ్చి నన్ను ఇబ్బంది పెట్టకండి. చిల్లర ఉండేవాళ్ళు బస్సు ఎక్కండి. అప్పుడు బిచ్చగాళ్ళు తప్ప ఇంకెవరెక్కలేరు. ఎవడ్రా కౌంటర్ వేస్తున్నాడే? నేనే. ఎక్కడికి వెళ్ళాలి? ఇంటర్వ్యూకి. నువ్వు ఇడ్లీ కొట్టుకెళ్తావో ఇంటర్వ్యూకి వెళ్తావో, ఇంతకీ ఇంటర్వ్యూకి ఎక్కడికి వెళ్ళాలి? కంపెనీకి. కంపెనీలోనే ఇంటర్వ్యూ జరుగుతుంది. కంపెనీ ఎక్కడుంది? 7వ ఫ్లోర్లో. 7వ ఫ్లోర్లో ఉండే కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, ఓకే. ఆ 7వ ఫ్లోర్లో ఉండే కంపెనీ ఎక్కడుంది? అక్కడే ఉంది. అయ్యో, అక్కడంటే అక్కడేయా? ఎక్కడుందో అక్కడే. ఓ, వీడి హింస భరించలేకపోతున్నాను. చెప్పుగా ఉందా, చెప్పుగా ఉందా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటర్వ్యూకి. పొద్దున్నే కండక్టర్ తో కిరికిరేంట. త్వరగా బండి తీసావు. పొద్దున్నే పీపి బాగా నసాలని కట్టుకుంది. ఎందుకంటే నన్ను ఇలా చంపుతారు? రమేష్ మళ్ళీ అన్న అతను నీతో వస్తుంటాడే, అతను రావట్లేదే. అతను పెద్ద లవ్ స్టోరీలే. ఆడు మధు అనే పాటని ప్రేమించి ఊరి నుంచి లేపుకెళ్ళిపోయాడు. ప్రేమించిన లేపుకెళ్ళాడు అంటే ఆడు మగాడ్రా? ఆడు మాత్రమే కదన్నా, ఆడు ప్రేమించి లేపుకెళ్ళింది కూడా ఒక మగాడి. కాలువకి ఇలా మారిపోతుంది. సరే, ఆకున్న బస్సు చచ్చిన ఎక్కడని మా అమ్మ మీద ఒట్టేశాడు. ముందు వెళ్ళి విసిల్ కొట్టు. అడ్రస్ ఈజీగానే కనిపెట్టచ్చు. ఏ ఆగాగు, ఇదే అనుకుంటా. ఫస్ట్ ఫ్లోరేగా? యా, ఫస్ట్ ఫ్లోరే. నాతో రావా? నేను రానమ్మా, నువ్వే వెళ్ళు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఇదేమన్నా నీ అత్తారులంత తమ ఫీలింగా? నువ్వు చేసి పెద్ద దొరలా మాట్లాడతావు ఏంటి? నా పెంజరావు ఇక్కడ. ఏయ్, ఏంటి నిన్నటి నుంచి అదే పనిగా వాగుతున్నావు? ఆ దరిద్రం అంటే నాకు అసలు తెలియదు. ఇలా చూడు, నా పెంజరావు నాకు తిరిగి ఇచ్చే. అందులో నా 6 నెలల ప్రాజెక్ట్ ఉంది. నిన్న అడిగేదేంటి? నేనే తీసుకుంటా. ఏయ్, నా బుక్స్ తీస్తావేంటి? ఏయ్, బుద్ధి తెలియదా? నాకు తెలియదట్టావా? ఎక్కువ మాట్లాడితే టవ లాగేస్తావా నువ్వు? రేయ్, ఎవరయ్య అమ్మాయి? ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం లేదమ్మా. అయ్యో, మాట్లాడకండి. వాడు పోరంబోకు అనేది నిజం, మిగతాదంతా తప్పే. నా పెన్ డ్రైవ్ ని దొంగతనం చేశాడు. ఇన్నాళ్ళు చదువుకోకుండా తిరుగుతున్నావు అనుకున్నాను, ఇప్పుడు దొంగతనాలు మొదలెట్టావా? లేదమ్మా, అదొక మెంటల్ అమ్మా చెప్పేది నమ్ముతావేంటి? దొంగతనాలు ఆడుతున్నావా? నువ్వు దొంగతనం చేయకపోతే ఆ అమ్మ ఎందుకు చెడుతుంది? నో యాక్సెస్ అయినా సన్ గివ్ బ్యాక్ మై పెన్ డ్రైవ్. అయ్యయ్యో, నేనేదైతే జరగకూడదు అనుకున్నాను అదే జరిగింది. నీ నాన్న పరు రోడ్డుకి ఇడ్చావు కదరా, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇది అడిగే వాళ్ళు ఎవరు లేరా? ఎంత ఘోరం జరిగిపోయింది చూసావా?
ఏందక్కటర్ ఎవరి అమ్మాయి చూసావా ఈడు ఎలాంటి పాడు పని చేశాడు తెలుసా దొంగతనం చేసి వచ్చాడంట ఎవరు మన రమేష్ నీకు పిచ్చి గారు పెట్టిందా ఏంది నాకు పిచ్చా ఈ అమ్మాయి దగ్గర ఏదో దొంగతనం చేశాడంట అది మా ఇంట్లోనే ఉందని ఇంగ్లీష్ లో నోట్ కొసాడు తిడతా ఉంది నా పరువు పోయింది ఏంట్రా గోలా ఎప్పుడు చూడు మీ అమ్మ నేను తిడతా నీతో పాటు తిరిగారా నా కొడుకు చెడిపోయాడు ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు అబ్బా ఈడేదో నోట్లో ఎలాంటి కొరకలేడని చెప్పి నేను దగ్గర ఉండి చెడగొట్టాను ఆపండి ఇప్పుడు నాకు నా పెన్ డ్రైవ్ కావాలి మరీ అంత తిరిగిచ్చే ఏంటి పెన్ కోసం గొడవ చేస్తాను పెన్ను కాదు పెన్ డ్రైవ్ హలో పెన్నకి డ్రైవర్ ఉంటాడా ఇదిగో చూడమ్మా రమేష్ తొంట్రోడు డీల్లో గాలి పట్టని కొట్టుకొచ్చినట్టు నమ్ముతా కానీ దొంగడు అన్నావో మొహం పగులుద్ది నాకు నా పెన్ డ్రైవ్ కావాలి మర్యాదగా తిరిగిచ్చి హలో ఇది లో క్లాస్ ఏరియా తగరించిపోతున్నావా అదే గాజువాకలోనో ఎంబీపీ కాలనీలోనో ఇళ్లలోకి వెళ్ళి ఎత్తగలవా ఎరగదేస్తారు ఇలా చూడు నేను లో క్లాస్ హై క్లాస్ గురించి మాట్లాడట్లేదు అది నా 6 నెలల ప్రాజెక్ట్ నీకు 6 నెలల 9 నెలల నాకు అనవసరం అమ్మా దానికి ఇది కారణం కాదు అదంతే పాడే తీసుడు ఐ నో ఊరుకుంటే ఇష్టం వచ్చి రెచ్చిపోతున్నావు ఏంటి ప్లీజ్ సారీ తను ఏమనకండి తను మెంటల్ గా అప్సెట్ అయ్యి ఉంది ఓ మెంటల్ కేసా మెంటలా నీలా రావే వెళ్దాం చూసావా పూజ నన్ను వాళ్ళు మెంటల్ అంటున్నారు వెళ్దాం పద జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి వెళ్ళాల్సింది ఇంటికి కాదు మెంటల్ హాస్పిటల్ కి వీళ్ళ ఇల్లు మెంటల్ హాస్పిటల్ పక్కనే ఉంది మొత్తం అక్కడే ఉందా నేను చెప్పు దొంగతనం చేసావాలేదా రమేష్ ముందు నువ్వు వెళ్ళు కుమారు ఈ తీసుకెళ్ళు ఇక్కడే ఉంటే ఇలా అమ్మ బుర్ర తినే ఆవిడ బుర్రే కాదు మనుషులు కూడా తినేస్తుంది కానీ నువ్వు వెళ్ళి టిఫిన్ తినిపో పోకిరే రమేష్ నాకు ఇప్పటికి అర్థమైందిరా మీ నాన్న అర్థాంతరంగా ఎందుకు చచ్చిపోయాడు సారీ ప్రియా ఐ కాంట్ డు ఎనీథింగ్ సర్ ఆ పెన్ డ్రైవ్ ని మాక్సిమం ట్రై చేసి ఇవాల్టిలో 2 రోజుల్లో దొరకని పెన్ డ్రైవ్ హాఫ్ డేలో దొరుకుతుందా ప్లీజ్ సర్ లుక్ నువ్వు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయకపోతే ఎగ్జామ్ కి అలౌ చేయడం కుదరదు ప్లీజ్ డోంట్ ఫోర్స్ మీ ఐ మైట్ హావ్ టు సెండ్ యు అవుట్ ఆఫ్ ద రూమ్ అట్లీస్ట్ అరేంజ్ క్లియర్ చేసేటప్పుడైనా పెన్ డ్రైవ్ పోగొట్టని ఎక్స్క్యూజ్ చెప్పుకో గో గో హలో ప్రియా ఏంటి ఇందులో నాకు చిన్న డౌట్ ఉంది క్లారిఫై చేస్తావా లూజ్ అమ్మాయి లూజ్ అమ్మాయి లూజ్ అబ్బాయి నీ పెచ్చెక్కి లూజే పోయనే నవ్వే వస్తుందా నవ్వే వస్తుందా నా పైన నాకు డౌట్ రా ఒక అమ్మాయికి అందం ముఖ్యమా లేకపోతే బ్రెయిన్ ముఖ్యమా అందం ఉన్న అమ్మాయికి బ్రెయిన్ అక్కర్లేదు కానీ బ్రెయిన్ ఉన్న అమ్మాయికి అందం కావాలా రెండు లేని అమ్మాయిని ఎప్పుడైనా చూసావా ఏంట్రా అలా మాడతావు ఎదురుకుండా ఉంది కదా రోజు చూస్తున్నాం కదా ఇలాంటి అమ్మాయిలు ఊళ్ళో ఉన్నంత వరకు ఏ అబ్బాయి ప్రశాంతంగా స్నానం చేయలేడరా ఇంకా నేను ముందుగానే జాగ్రత్త పడి తుండు కూడా చుట్టేసుకున్నాను లేదనుకో అది బిత్తరపోయేది నేను ఆల్ బిత్తర అయ్యేవాడిని నువ్వు వేస్ట్ కాడేవరా నేనైతే తుండు కూడా కట్టేవాడు కాదు రే నేను ఆల్ బిత్తర ఉన్నందుకు నీకు ట్రీట్ ఇస్తానరా రే దేవా ఒక టీవు రే రే మమ్మీ రిటర్న్సా ఏంట్రా అది బీకన్ పిగిడికి గోప గుయ్యమంటుందా ఈ మాత్రం దానికి టెన్షన్ అయిపోతావేంట్రా కొట్టే చెయ్యి కోరుతుంది ఈ మ్యాటర్లో నీకు అర్థం కావు గానీ ఇలాంటి విషయాల్లో నేనైతే నా దగ్గర లేకున్నా సరే కొట్టుకెళ్ళి అదేంది స్క్రూ డ్రైవర్ పెన్ డ్రైవర్ కొనిచ్చి ఫిగర్ ని లైన్ లో పెట్టేసుకున్నాడు రా అలా సొంగ కట్టాల్సిన అవసరం నాకేం లేదు అది నన్ను నేర్పించిందిగా నేను దాన్ని నేర్పించాలి తప్పు రమేష్ గాంధీ గారు ఏమన్నారు ఎవరితో నాతోనా నీతో కాదా జనం అందరితో ఎవరైనా ఒక చెంప మీద కొడితే రెండో చెంప కూడా చూపించు అన్నారు అంటే ఏంటంట తప్పు చేసిన వాడు కూడా క్షమించాలి అని అర్థం కుమారు అడ్వైస్ అనేది బేదు మాత్రం లాంటిది ఎదుటి వాళ్ళకి ఈజీగా ఇచ్చేయచ్చు అదే గనక మనం తీసుకుంటే బేజారు అయిపోతాం కరెక్టరా తగిలినోడికే కదా నొప్పి తెలిసేది రే కుమారు ఏమైందిరా చూపించు రే కుమారు రక్తం వస్తుందిరా పసిపిల్లోడు ఆని పట్టుకుని కొట్టబోతావు రాయితో కొడితే కొట్టకుండా ముద్దెట్టుకోమంటావా ఏంటి నువ్వు విషయం గమనించావా వాడు గాలిపటాన్ని గురిపెట్టి కొట్టాడు నాకు గురిపెట్టలేదు వీడు గురి కనుక కరెక్ట్ అయినట్టయితే గాలిపటం దొరుకుండేది గురి తప్పింది ఇప్పుడు వీడికి నేను ఏదైనా చెయ్యకపోతే ఆ దారం కన్నా నీచిపోయిపోతాను రా రే నువ్వు ఇక్కడే ఉండరా నేను ఇప్పుడు వస్తాను
అన్న ఓ చాక్లెట్ తీసుకుంటున్నాను తీసుకో బాబు ఇదిగో తిను ఇక మీదటి మనుషులు తిరిగే దారిలో రాళ్ళు విసరకూడదు సరేనా వెళ్ళు చూసావా 5 రూపాయలు చాక్లెట్తో పిల్లోనే మార్చేశా ఇదే గాంధీ గారు చెప్పిన హింసా మార్గం ఇలాగే మా నాన్న కూడా గారాభంగా పెంచుంటే నేను అబ్దుల్ కలాం లాగా ఓ పెద్ద సైంటిస్ట్ అయి ఉండేవాడిని ఏంటి సైంటిస్ట్ అదేనా శాస్త్రవేత్త దాని పేరు సైంటిస్ట్ సరే పద ఇప్పుడు ఫీల్ అయ్యి ఏం ప్రయోజనం ఏం లేదు రమేష్ మా నాన్న నన్ను చీటికి మాటికి కొట్టేవాడు అందుకే ఇలా తయారయ్యా అందుకనే నేను ఎవరిని కొట్టను భాషా ఫస్ట్ హాఫ్లో రజనీకాంత్ లాగా అన్నీ భరిస్తూ అందరినీ ప్రేమతో మారుస్తుంటాను రమేష్ ప్రేమ గురించి హేమాలను ఏమన్నారో తెలుసా తెలుసురా నేను మూసుకొని ఉండమన్నారు నీకు బాగా ఆటకారం ఎక్కువైపోయిందిలే నీ పని ఎలా కాదు టైం వచ్చినప్పుడు వీళ్ళేంట్రా బాబు అతడి సినిమాలో చిన్నప్పుడు మహేష్ బాబులో ఉన్నారు ఇలా చేతుల్లో రాళ్ళు ఏంటి ఇలా కంట్లో ఆ సూప్ ఏంటి ఎప్పుడు చూసినా గాలిపటాలు వేసుకుంది పొద్దున్నే పోరం పోకులా ఎక్కడ తిరిగి వస్తున్నావు ఏంటమ్మా నువ్వు 1000-2000 ఖర్చు పెట్టి ఊటీ కొడైకెనాల్ వెళ్ళొస్తే టూర్ అంటావు అదే పైసా ఖర్చు లేకుండా బజార్ అంతా తిరిగి వస్తే పోరం పోకంటావా ఈ మాటలే గనక లేకుంటే పైసా కూడా పనికిరావు నువ్వు అది టీవు అది వద్దులే నేనే ఉతుకుంటాను మహా ఉతికేవలే టీవు సరే ఉతుకు అయ్యా ఈ నిక్కర్ చూడు ఏదో కూలి పని చేసేవాళ్ళగా ఎరా నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తావా లేక దొర్లుకుంటూ వెళ్తావా ఏట్రా ఈ దారపుండా ఇదేంట్రా బ్లేడు ముక్కలు ఇదేం పొట్లం బాగా అని చెప్పిండమ్మా ఇది దేనికి గాలిపటానికి కొలిసి దారం కట్టడానికి పోరం పోకు ఎరా చదువుకునేవాడు జేబులో ఉందిరా ఇది సారాయి కచ్చి గోడంలో ఉంది ఇదేంట్రా ఇంత పొట్టదిగా ఉంది దీంతో కూడా ఆడతావా ఏది ఇటువు మా ఆ అమ్మాయి దీనికోసం వచ్చిందేమో నువ్వా లోపలికి ఎలా వచ్చావు అడుగుతున్నానుగా హలో ఒక నిమిషం ఉండండి ఎందుకు నోరు పారేసుకుంటారు నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి చెప్పు ఇచ్చేద్దాం అంటే ఇలా కోపడతారేంటండి ఏమండి నేను చెప్పేది వినండి ఏమండి ఒకసారి చూడండి ఇదేనేమో మీరు పారేసుకుంది నిజంగా ఇది నా దగ్గరికి ఎలా వచ్చిందో నాకు తెలియదండి అమ్మ పొద్దున బట్టలు దూతుంటే నా జేబులో దొరికింది నీ దగ్గరే ఉందని నాకు బాగా తెలుసు కానీ నాకు తెలియదే తెలిస్తే ఆ రోజే తెచ్చిచ్చేవాడిగా మీకు అనవసరంగా మీ చేత చెంపదెబ్బలు కూడా తిన్నాను విషయం తెలియకుండా ఏడిపించినందుకు వెరీ సారీ అండి రమేష్ నాకు ఒక్క విషయం మాత్రం అర్థం కాలేదు మామూలుగా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కొడితే ఆ అమ్మాయిని ఆ అబ్బాయి ఏం చేయడానికైనా వెనుకాడడు కానీ నేను కొట్టినా కూడా నా పెంచాని నాకు తిరిగి తెచ్చిచ్చావు నేనే తప్పు చేశాను చచ్చా అదేం లేదండి ఒకవేళ దొరకకపోతే నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో ఒకటి చేసుండేవాడిని దీన్ని చూడగానే తప్పు నాదని తెలుసుకున్నాను మా ఇంటిని ఎలా కనిపెట్టావు ఒకే ఏరియాలో ఉంటూ ఇంత అందమైన అమ్మాయి అడ్రస్ కనిపెట్టలేకపోతే నేను ఈ భూమి మీద పుట్టడమే వేస్ట్ అండి నాకు అందము బ్రెయిన్ రెండు లేవన్నావు అదేదో సరదాగా అన్నానండి అప్పుడంటే ఏనిమి ఇప్పుడు ఫ్రెండ్ అయ్యారు కదా థ్యాంక్స్ ఫ్రెండ్ కాలేజ్కి టైం అయింది నా 6 నెలల శ్రమని కాపాడావు ఇవన్నీ ఓకే బదులుకు మీరు నాకు హెల్ప్ చేశారంటే నేను ఎంతో సంతోషపడతానండి ఏం చేయాలి ఆ రోజు మీరు నా ఫ్రెండ్స్ ముందు నన్ను కొట్టారు వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నారు అందువల్ల బదులుకి నేను మిమ్మల్ని కొట్టానని వాళ్ళ ముందు బిల్డప్లు ఇస్తాను అది మీరు చెడగొట్టకూడదు నువ్వు నన్ను కొట్టావని నేను అబద్ధం చెప్పాలా అంతేనండి నేను అబద్ధం చెప్పను కావాలంటే నిజంగానే కొట్టు అయ్యో అదేం బాగోదండి మీరేం అబద్ధం చెప్పొద్దు నేను అబద్ధం చెప్తాను మీరు నిజం చెప్పకండి ఓకే ఈ మాట చాలండి థ్యాంక్స్ అండి వెరీ థ్యాంక్స్ అండి మీరు నా పరువు కాపాడిన ఫ్రెండ్ అండి వస్తానండి కొట్టానరా అయ్యయ్యో అంత సౌండ్గా కొట్టావరా ఇదంతా చాలా తక్కువరా తాడు బాంబు పెళ్తే సౌండ్ తట్టుకోలేమే అలా వచ్చింది మామా ఆ అమ్మాయికి చెవిడు వచ్చేసి ఉంటుంది కదరా వస్తే రాని 10 మంది ముందు ఒక మగ్గాన్ని ఆడపిల్ల కొడుతుందా చెంపలు వాచిపోవాలి దవడపడి రాలిపోవాలి చెవులు పగిలిపోవాలరా నిన్ను చూడగానే బెదిరిపోయిందా అవునరా భాషా సినిమాలో రజనీకాంత్ నెగిటివ్ లో వస్తాడు చూడు అలా వెళ్ళి నుంచున్నాను రా నిల్చున్నాను
అక్కడ నిల్చున్నావు సరే, ఇప్పుడు ఇక్కడేంటి ఈ బ్యావర్స్ మీటింగ్? ఇది మా ఏరియా, మా బస్ స్టాండ్, మా బస్సు. నేను ఎక్కడైనా నిలబడతాను. వెళ్ళి టికెట్ కొట్టుపా. అయ్యో, నేను నోరు తెరిస్తే చాలు, తాళం వేసి మూసేస్తున్నారే. మీ ఇష్టం వచ్చినట్టు చావండి. ఎక్కడ ఆపాను? రజని, రజనీకాంత్. భాష రజనీకాంత్ లో ఇలా వెళ్ళి నిలబడ్డానరా. నా కంటి చూపు పవర్ తట్టుకోలేక టప్పమ్మని నా కాలమే పడిపోయిందిరా. మామా, నువ్వు నా ఫ్రెండ్ పోయినందుకు నేను గొప్పగా ఫీల్ అవుతున్నారా? ఇక మీదట ఏ అమ్మాయినా మన ముందుకు చూపించగలదా? దెబ్బకి ఉణికించాం కదా. ఏ, నీకు ఇక్కడేం పని? తిన్న సరిపోలేదా? అయ్యో వద్దు బాబా, వద్దు. ఈ జన్మకి ఆ దెబ్బ సరిపోతుంది. రే రమేష్, పాపం రా అమ్మాయి ఎలా బాధపడుతుందో చూడు. ఎవరన్నా అలా కొడతారా? రే పడుకో, నువ్వే కదరా కొట్టినందుకు పులి సింహాన్ని పొగిడావు. అదప్పుడు మావా, పాపం పాప ఎలా బాధపడుతుందో చూడు. నువ్వేం బాధపడకు పాప, కావాలంటే మా వాడిని ఓ నాలుగు పీకులు పీకు, నేను చూసుకుంటా. నువ్వు మూసుకుంటావా, నువ్వు పీకు పాప. అయ్యో మళ్ళీనా? నేను కొట్టడానికి రాలేదు. నేను కొట్టినందుకు సారీ అండ్ నా పెన్ డ్రైవ్ ఇచ్చినందుకు థ్యాంక్స్. పెన్ డ్రైవ్? పెన్ డ్రైవ్ అంటున్నావే, ఏంటది? అదేమన్నా పెద్ద రహస్యమా? కాదు, నా 6 నెలల ప్రాజెక్ట్ అందులోనే ఉంది. అది లేదంటే మళ్ళీ చేయాల్సి వచ్చేది. 20,000 పైనే అవుతుంది. 20,000? పాప, మా వాళ్ళ నీకు 20,000 సేవింది కదా, అందులో మాకు 10% కమిషన్ ఇస్తే బాగుంటుందిగా. 10% ఏంటి, 50% ఇస్తాను. ఏం చేస్తారు? 50%? ఏం చేయాలో చెప్పండిరా. అయితే టీటు అదే ఎక్కడ? ఉండండి, నేను చెప్తాను. కూల్ కూల్ వైన్స్కి వెళ్దాం. చీ, అది తప్ప ఇంకేం తెలియదా మీకు? ట్రీట్ నేను ఇస్తా. ఎక్కడ ఇస్తా? ఇంట్లో. అయ్యో, మీ ఇంట్లోనా? అవును, లంచ్కి వచ్చేయండి 1:00. ఓకే. హాయ్ ప్రియా. హాయ్. చూసావా, భోజనం అనేసరికి 1 గంట ముందే వచ్చేసాం. అరవకుండా వస్తారా? రండి. ఇదేమీ ఇలా ప్రియా? అవును, సూపర్ గా ఉంది. నేను నా ఫ్రెండ్స్ ఇక్కడే ఉంటాం, వాళ్ళు నాతో పాటు నిట్లోనే చదువుతున్నారు. మీ అమ్మా నాన్న? మా అమ్మ నాన్న ఇక్కడ లేరు, యుఎస్ లో ఉన్నారు. ఈవిడే లక్ష్మి అమ్మ, ఇక్కడే ఉండి మమ్మల్ని చూసుకుంటున్నారు. ఎవరు? ఆయనా? ఏ, లక్ష్మి అమ్మ, నేను అమ్మ అనే పిలుస్తాను. రే మామ, ఇదే సరైన టైము, వెంటనే ప్రేణి టపిమని అడిగే. రే వెంటనే అడిగారా? ఇదే కరెక్ట్ ఏమో, ఒంటరిగా ఉంది, వెళ్ళడిగే. రే ఎలా అడగమంటావురా? రే ఇంటికి వెళ్ళి టైం అయిందిరా, అడిగే. తను వస్తుందిరా. సరే సరే. ఏంటి అయిపోయిందా ప్రియా? నిన్నొకటి అడగాలి. అడుగు. అడిగితే తప్పుగా అనుకోగా? అది అడిగేదాన్ని బట్టి ఉంటుంది, అడుగు. నేను ఇంతవరకు ఏ అమ్మాయిని ఇలా అడగలేదు. నువ్వేం అడగబోతున్నావు? లేదు, నువ్వు నన్ను తప్పగా అనుకోకూడదు. ఏంటి వీడు ఒక్కసారి ఇంటికి పిలిచినందుకే ఇంత చనువు తీసుకుంటున్నాడని? అదేంటో త్వరగా అడుగు రమేష్. అదేంటంటే? ఏంటి, లెటరా? కాదు. రజనీ ఫోటో అండి. మీరు డ్రెస్ డిజైనర్ కదా, ఇదే టైప్ డ్రెస్ నాకు కుట్టించి ఇచ్చారంటే నేను కాలేజ్ కాంపిటీషన్ లో వేసుకుని డాన్స్ చేస్తానండి. దీనికి ఎంత జంకుతూ మాట్లాడావు? బానే ఉంది, కానీ ఇంతకన్నా బెటర్ కాస్ట్యూమ్ కుట్టించిస్తాను. చాలా థ్యాంక్స్ అండి. నా కోసమే ఈ నెలకే జారిందిలే చల్లగా కళ్ళ.
కళ్ళతో ఏ చిత్రమో చేసిందిలే, హాయిగా ఓ మాయగా ఏ మంత్రమో వేసిందిలే. ఈనాటి బంధం ఏనాడు వేసిందో, వింతగా కవ్వింతగా నా చింతకే చేరిందిలే, జాబిలే నా కోసమే ఈ నేలకే జారిందిలే. తగువుతోటి మరో బెట్టి బిగువుతోటి తగువు తీరి బిగువు తీరి నీడు హ్యాపీ. పెట్ట భాషే నాటులే, కోట భాషే నీటులే, నాటు నీటు ఏకమైతే మంచి కెమిస్ట్రీ. ఎండలోన వెన్నలే గుండెలోన నిండు వేళ చూపుతోటి కైపుగా సైగే చేసింది. వింతగా వింతగా నా చింతకే చేరిందిలే, జాబిలే నా కోసమే ఈ నేలకే జారిందిలే. అలా మాట్లాడుకున్నా, అమ్మకి వైద్యం చేస్తే నయమైపోతుంది. దీనికి వైద్యమా? వ్యాధి సోకిన కోడి చచ్చి కూడా మనకి డబ్బు వచ్చేలా చేస్తుంది. దీనివల్ల ఏ ప్రయోజనం లేదు. సావకుండానే దెయ్యంలో పేడాలు తోడేస్తుంది. చూడు, నీ అంతటి నువ్వే దగ్గి దగ్గి సావు, లేదంటే మేకపోతు నరికినట్టు నరికి పారేస్తాను. రాజేంద్ర నన్ను నైట్ రమ్మన్నాడు. బహుశా మధుగాన్ని లేపడానికి అనుకుంటా. ఎక్స్ఎమ్మెల్యే తాలూకు కదా, అందుకే ఓవర్గా పెట్రీకి పోతున్నాడు. నమస్తే అన్నా. ఇక్కడేం పనరా నీకు? అన్నా నాకు ధైర్యం ఎక్కువ అన్నా. అయితే కత్తి పట్టుకుంటే ఎవరైనా వేసేస్తా అన్నా, ఈజీగా ఎస్కేప్ అవుతా అన్నా. నోరు మూసుకొని ఇంటికెళ్ళు అన్నా. చేర్చుకో అన్నా, అమ్మ కొంట్లో బాగాలేదన్నా, వైద్యానికి డబ్బులే ఉన్నా అన్నా. ఎవరనుకొని మాట్లాడుతున్నావురా? పగిలిపోద్ది నా కొడక. ఇంకోసారి ఇటువైపు చూశాను, చదువుకునే వయసులో గొడవలు కత్తులు ఉంటా. ఓ పదండ్రా. ఇదిగో. వద్దన్నా, ఏదైనా పని పన్నా. ఉంచరా, ఇక మీదట ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నాతో చెప్పు. ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. సరే అన్న. ఇంకెప్పుడు నాతో ఇలా మాట్లాడకూడదు, అర్థమైందా? రే ఏంట్రా,
అన్నతోని కత్తి పట్టుకోగలనంటున్నావు? డబ్బు కష్టంగా ఉందని చూడు, అన్న చూస్తుండగా ఎవనైనా లేపే వెంటనే చేర్చుకుంటాడు. సరే అన్న. రే ఇంకా వేడెక్కాలరా, ఎంత జావగా ఉందో చూడు. రే ఫార్ములా మార్చేసావా? నువ్వే కదరా నీళ్ళు ఎక్కువ పోసావు, పిండి తక్కువగా వేసంట. రే మాంచ కలపడంలో రమేష్ నిర్మించిన వాళ్ళు ఏరియాలో ఎవరో లేరు, వాడినే తప్పడతా. రమేష్ గాలిపటం దొరికింది రాయ్. రే పెద్ద గాలిపటరా, ఎక్కడ పట్టావరా? రే సూరి నీ సైజులో ఉంది చూడరా. మామా రెండు మేడలెక్కి మరీ దీన్ని పట్టుకొచ్చాను తెలుసా? రే దీనికోసం ఎవరైనా వస్తారేమో, దాచిపెట్టరా. రే వస్తే రాని, దారంతో ఉన్నంత వరకే వాడికి సొంతం, దారం తెగితే ఊరికే సొంతం, అర్థమైందా? రే రమేష్ గాలిపటయ్యరా. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలా? నా గాలిపటం మీకు దొరికితే అది మీదైపోతుందా? మేమన్నా ఎగిరే గాలిపటం దుబ్బుకొచ్చావా? తెగిపోయిన గాలిపటాన్ని మా సూర్యగారు తీసుకొచ్చాడు, తెగిపోతే తెచ్చేస్తావా? తప్పేంటి, పెద్ద గాలిపటం 100 రూపాయలు రా. ఏ 10 రూపాయల గాలిపటంతో 100 గాలిపటాలు తెగ్గొట్టునండి నేను. నువ్వు 100 రూపాయల గాలిపటాన్ని గాలికి వదిలేసి ఇక్కడికి వచ్చి దబ్బాయిస్తున్నావా? ఎవరన్నా పెద్దలుంటే తీసినప్ప. రే రమేష్ మీరు గాలిపటాలే తెక్క వస్తారు, నేను గొంతుల్ని తెక్క వస్తాను. ఓహోహో అలాగా, మేమేమన్నా కోళ్ళమా గొర్రెలమా గొంతు కోయడానికి? నీకేంటి గాలిపటమే కావాలి, ఇదిగో గాలిపట ఎత్తుకొచ్చారనా? నా ఆ దారం తెగిన గాలిపటనా? గాలిపటం ఎవరిది? నాదే అన్నా. ఇచ్చే దారం తెగిన గాలిపటం పట్టుకుని వాడదే కదనా, వాడికి ఇవ్వమంటావేటి? సేయ్ కోసుకొని మరీ పట్టుకొచ్చానన్నా. చే ఇవ్వమంటున్నాగా. రే పోరా. థ్యాంక్స్ అన్నా. నా మన ఏరియా గాలిపటం వాళ్ళ ఏరియాకి వెళ్తే ఇస్తారా అన్నా? దాని ఇచ్చేమన్నా ఎందుకన్నా, పెద్ద గాలిపటనా? రేయ్ అందరూ మొహాలు తెరుచుకుని నాతో పాటు రండి. వద్దు పర్లేదన్నా, కూర్చోమంటుంటే. ఏమైనా తాగుతారా? ఏం వద్దన్నా. ఒక్క నిమిషం.
రమేష్ అన్నా నా గాలిపటం గిలక ఈ ఉంచు సరేనా ఊరికి రోడ్డును పడి గొడవలు పడకండి కుమార్నా ఏంట్రా నాకు డౌట్ అన్నా ఏంటో సిగరెట్ తాగే వాళ్ళని హెచ్చరించడానికి సిగరెట్ డబ్బా మీద అస్థిపంజర బొమ్మ వేసి ప్రమాదం రాసుంటది అవును అయితే ఏమంటావు అలాగే మందు కొట్టే వాళ్ళని హెచ్చరించడానికి బాటిల్ మీద పుర్రె బొమ్మ వేసి ప్రమాదం రాసుంటది ఇంతకీ నీ బాధ ఏంట్రా ఇప్పుడు అది కాదన్నా నీలాగా అమ్మాయిలు పిచ్చిన మగాళ్ళకి దేని మీద హెచ్చరిక అని రాసుంటది అరే ఎప్పుడు ఆలోచించావు ఇది నిన్న రాత్రి నిద్రపోతున్నా నీలాంటి వాళ్ళని అబ్దుల్ కలాం రాకెట్ల గురించి కలలు కనమంటే వీడేమో జాకెట్ల గురించి కలలు కంటున్నాడు వీళ్ళు అసలు మనుషులే నాని ఆడిగిందనుకు నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదుగా మైక్ పెట్టి చెప్పాలా ఇలా చూడు రమేష్ నీలాగా హీరో కాకపోయినా నాకు ఈ ఏరియాలో ఇమేజ్ ఉంది దాన్ని చెడగొట్టకండి రే రమేష్ రవ్వనంట చూసావా ఎంత పెద్ద కత్తుందో దాంతో ఎవరో ఒకరిని పొడిస్తే ఏమవుతుంది కనీసం 7 ఏళ్ళు జైల్లో ఊరో 2 ఏదోటి కన్ఫామ్ రై పెట్టేవరా నా దగ్గర లేదు ఒరే బక్కడ నువ్వు ఒకే ఒక ట్రంక్ పట్టుంది అది ఇంట్లో ఉంది నిన్ను అడగటం కన్నా దున్నపోతను అడగటం బెటరా అదిగో అక్కడ గున్నెనికి పోతుంది చూడు దాన్ని అడుగు ఎక్స్క్యూజ్ మీ హలో సార్ మిమ్మల్ని హలో ఒరే దున్నపోత ఆగరా అగ్గిపెట్టుందా లేదు రై ఇటు తిరిగి చెప్పరా ఇక్కడ ఏమైనా బట్టలు ఎప్పుకొని ఎగురుతున్నామా ఓవరాక్షన్ యాత్ర పంది ముట్టి ఏంటి మావా కాళ్ళు మాత్రం ఇక్కడే ఉన్నాయి కానీ కళ్ళు మాత్రం అటు ఇటు తచ్చాళ్ళాడుతున్నాయి రే ప్రీనేగా వెతుకుతున్నావు అవునరా అయితే ఏంటి ఇప్పుడు ఉండు మావా నేను వెళ్ళి అడిగొస్తాను ఇక్కడే ఉండు ఇప్పుడే వచ్చేస్తాను వాళ్ళ బావ ఆస్ట్రేలియా నుంచి వచ్చాట్రా అందుకే తను రాలేదుట ఏంటి మావా భయపడిపోయావా హార్ని ఊరికి చెప్పానురా తనకి ఒంట్లో బాగాలేదురా అందుకే రాలేదు హాస్పిటల్ తీసుకెళ్తా కింద ఏంటి ఎలా జరిగిందని డాక్టర్ అడిగితే ఏం చెప్తావు
దిక్కు నా కొడుకురావాడు, చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ఇదొద్దురా మనల్ని మింగేస్తుంది అని వింటే కదా, ఆడక్కడికి వస్తాడని మాత్రం అనుకోలేదురా. చావడానికి వచ్చినట్టున్నాడు నా కొడుకు. అంతా వాళ్ళ అమ్మ కోసమే. నేను ఇప్పుడు చేస్తున్న పని కూడా ఒక పనేనా? పాపం వదిలేయన్నా వదిలేయన్నా అని బతిమాలుతారు. అస్సలు పట్టించుకోకుండా ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. వద్దు రమేషు, వద్దు. అమ్మకు ఒంట్లో బాగాలేదు, చదువు అవ్వట్లేదు, ఫీజుకు డబ్బులు లేవు, జలసాలకు డబ్బులు లేవని ఏదో ఒక కారణం దొరుకుతుంది మీ అందరికీ. అప్పుడు ఎవరైనా శేఖర్ బాడుకోలాగా నా ముందర నిలబడ్డారు. నేను మీలాగే ఉండేవాడిరా. గాలిపటం లాక్కొని చేతికి కత్తిచ్చారు, ఈరోజు వరకు పడేద్దామన్నా పడేయలేకపోతున్నాను. మొదట్లో నన్ను కాపాడుకోవడానికి చంపేవాడిని, ఇప్పుడు ఎవడో కూడా తెలీదు వాడిని కాపాడడానికి చంపాల్సి వస్తుంది. ఇది గౌరవం కాదురా, గలీజ్రా, మీకు వద్దురా. ఇదే నన్నేదో పెద్ద హీరోలో చూడకండి అని ఉమ్మేయండి. నాలో అయిపోకూడదు, దేవుడు దండం పెట్టుకోండి. రమేష్, ఎవర్రా అమ్మాయి? నాకు కూడా అలాంటిది ఒకటి ఉండేదిరా. జీవితం అప్పుడు చాలా సంతోషంగా ఉండేది. నేను చేసే పని, నా అలవాట్లు అన్నిటినీ తను మార్చేసిందిరా. రే రమేష్, ఆ అమ్మాయి దేవతరా. ఆ అమ్మాయి పిలవగానే వెళ్ళిపో. నువ్వు గాలిపటం అయితే తను మాంజాధారం లాంటిది. ఆ దారం పట్టుకుని అలాగే పై పైకి సంతోషంగా ఎగిరిపో. అర్థమైందా? ఇంటి పండి. ఎందుకు ఇంత పెద్ద హోటల్కి తీసుకొచ్చావు? నిజంగా నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? డబ్బులు ఏమంత పెద్ద మ్యాటర్ కాదురా, కాసేపు మాట్లాడకుండా ఉండే. రే, ఇక్కడ ఉండడానికి ఇబ్బందిగా ఉందిరా, వెళ్ళిపోదామా? హ్యాపీ బర్త్డే. దానికోసమే వెయిట్ చేస్తున్నా, బాగా ఆకలిగా ఉంది. కానీ మా థ్యాంక్స్ ప్రియా. ఇంతకుముందు ఎవరు నా బర్త్డే ఇలా సెలబ్రేట్ చేయలేదు తెలుసా? ఇకపై ఇలా జరుగుతుందనే నమ్మకం కూడా లేదు ప్రియా. ఎందుకు ఇలా బాధపడతావు? నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్వి. ఇదిగో, ఇది ఓపెన్ చేయి. ఏంటిది? ఆగాగు, ఇందులో ఏముంటుందో గెస్ చేయి. డ్రెస్సా? నో. సెల్ఫోన్? నువ్వు అంత ఎదగలేదు.
ఓ కూలింగ్ గ్లాసా? అయ్యో ఇంత పెద్దదిగా ఉంటుందా? మరి ఫారెన్ సెంటా? ఒరే దేవుడా, ఓపెన్ చేసే చూడు. ఏంటో అర్థమైందా? కొరియన్ గాలిపటం. ఇప్పుడు నీకు సంతోషంగా ఉంది కదా? దీంట్లో నువ్వు ఎక్స్పర్ట్వి కదా. బాగుందా? సూపర్గా ఉంది ప్రియా. రేపు దీన్ని ఎగ్రేసి చూపించాలి. సరే ముందెళ్ళి ఫేస్ వాష్ చేసుకో. హలో బాస్. బర్త్డే? అవును సార్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సార్. ఆ అమ్మాయి ఎవరు? గర్ల్ ఫ్రెండా? అయ్యో చిచి, ఫ్రెండ్ సార్. మొదట్లో అలానే అనుకుంటారు, పోను పోనే మారుతుంది. నాదో సజెషన్, ఈ లవ్ అనే ఫీలింగ్ కలగ్గానే వెంటనే చెప్పేయాలి. సంకోచించద్దు, అలా చేస్తే మనసు కాయపడుతుంది. సార్ మీరు? హృదయం రాజా, మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఆల్ ద బెస్ట్. వస్తాను. నీ మౌనమెంత వేదన హృదయమా హృదయమా. రే, ఈయన ఇంకా కాలేజీలో చదువుతున్నారా? మావా, కన్ఫర్మ్ ఇది 100% లవ్ మావా. గాలిపటం ఇస్తే లవ్వా? మరి నీకేమిష్టమో తెలుసుకొని మరీ దీన్ని తీసుకొచ్చి నీ గిఫ్ట్గా ఇచ్చింది, అది లవ్ కాదా? ఫ్రెండ్షిప్ కొద్ది ఇచ్చుండొచ్చుగా. చూడరా, పోయిన నెల ఇటు బర్త్డే వచ్చింది, ఇలాగే హోటల్లో పార్టీ ఇచ్చుండొచ్చుగా. ఎందుకు చేయలేదు మరి? రమేష్, నీకు మాత్రం ఏంది స్పెషల్? రే, అంటే ఇది కన్ఫర్మ్గా లవ్వా? రే రమేష్, ఇది కన్ఫర్మ్గా లవ్వేరా? రమేష్, రవణ చెప్పింది నిజమేరా? నువ్వు చాలా అదృష్టవంతుడివిరా మావా, నీ జీవితంలో బల్బ్ వెలిగిందిరా. హాయ్ లక్ష్మీమా. హాయ్. భోంచేస్తావమ్మా? వద్దు, హోటల్లో తినేసా. లక్ష్మీమా, డాడీ దగ్గర నుంచి ఏదైనా కొరియర్ వచ్చిందా? లేదమ్మా, ఏం రాలేదు. అమ్మా ప్రియా, నువ్వు భోంచేస్తావా? వద్దు, మన రమేష్ ఉన్నాడే, అతని బర్త్డే పార్టీ, అక్కడే భోంచేశాను. అమ్మా ప్రియా, నేను ఇక్కడ పని మనిషినే, నువ్వేమీ అనుకోకపోతే నీతో ఒక మాట చెప్పాలని ఉంది. ఏంటి లక్ష్మీమా, ఏదైనా నాతో చెప్పొచ్చు. నేను ఎప్పుడైనా పని మనిషిలా చూశానా? అలా ఎప్పుడు చూడలేదు. నువ్వెంత వాళ్లపై అభిమానం చూపించినా వాళ్ళంతా లో క్లాస్ మనుషులు, వాళ్ళకి చాలా చీపుద్దమ్మా. దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. నాకు నా లిమిట్స్ తెలుసు లక్ష్మీమ్మ. ఆ కుర్రాళ్ళు లో క్లాస్ వాళ్ళైనా మంచివాళ్ళు. సరేనమ్మా, లేనిపోని భయంతో దిగులు పడకు, పోయి పడుకో. గుడ్ నైట్. ఎరా, నీకెన్నిసార్లు చెప్పాను ఇలా 12 గంటలకు వచ్చి నా ప్యానల్ తీయొద్దని? ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? అయ్యా, ఈ ఆళ్ళు ఉన్నట్టుండి ఇక అమ్మ మీద ప్రేమ పొంగుకొచ్చింది. చూసి పల్లికి పిచ్చి కింద ఏంది? 12 గంటలకు ఆ గాలి పట్టాలు తీసి ఏం చేద్దామన్నా? గట్టిగా అరుస్తున్నా, ఇనపడ్డం లేదా ఏంది? నిన్ను తెలివి తక్కువ మొత్తు పిచ్చి కానీ ఎక్కిందా? పిచ్చే పట్టిన పిల్ల పిల్ల, అది తగ్గించేది ఎల్ల ఎల్ల. కలిసావే కలలాగా మళ్ళీ నువ్వు చూస్తే నా గుండె గుల్ల తప్పనే. పిచ్చే పట్టిన పిల్ల పిల్ల,
అది తగ్గించేది ఎల్లా ఎల్లా కలిసావే కలలాగా మళ్ళీ నువ్వు చూస్తే నా గుండె గుల్లా కోరి నువ్వు వస్తే అది నీకు ఇస్తుంటే ఎదదో చూకెళ్ళవులే నా తోడు నా నీడ నీవంటూ తెలిసాక తప్పించిపోయానులే కలల తోటల్లో కలిసాకే తెలిసింది నీవే సర్వమ్మని తలుపు తలుపుల్ని తెరిచేసి వస్తావా వలపు పిలుపేవిని చలియా చలియా నా మనసే నీది సఖియా సఖియా నీ వయసే నాది మౌనాల చాటు ఒక మాట ఉన్నది చిరునవ్వులే విరియ పువ్వులే పూచావులే బాధైన చేదైన తీయంగా మార్చేసి నాదానవైనావులే గుండె గుడిలోన ఈనాడే వెలసింది తానై ఒక దేవత పూజ ఫలించి వరమల్లి దొరికింది మనసు కలిసే జత చెలియా చెలియా నా శనిది సఖియా సఖియా నిధ్యాసే నది ఊపిరిలో దాగేటి ఊసే ఇది ఒక పిచ్చి పట్టెను పిల్ల పిల్ల అది తగ్గించేది ఎల్లా ఎల్లా కలిసావే కలలాగా మళ్ళీ నువ్వు చూస్తే నా గుండె గుల్లా అపనే మదిలో మోసానే ఆహతాపనే మదిలో హలో ప్రియా, నేను రమేష్ మాట్లాడుతున్నాను. ఏంటి రమేష్, ఏంటి ఇవాళ కాలేజ్కి వెళ్ళలేదా? నేను కాలేజ్లోనే ఉన్నాను, ప్రాజెక్ట్ వర్క్. సరే ప్రొఫెసర్ ఎప్పుడైనా పిలవచ్చు, ఏంటో త్వరగా చెప్పు. ఏం లేదు, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పు. అదే నిన్ను స్ట్రైట్ గా కలిస్తేనే చెప్పగలను ప్రియా. ఇవాళ ఛాన్స్ లేదు రమేష్. ప్లీజ్ ప్రియా, ఈవినింగ్ మీట్ అవుదామా? ఈవినింగ్ 7:00 విరిగిపోయిన పిల్లర్ దగ్గరకు వస్తావా? మీట్ అవుదాం. ఓకే, థ్యాంక్స్ ప్రియా. అమ్మా వెళ్ళొస్తాను. రేయ్ ఇలారా. ఏంటమ్మా? ఏంటి ఏంట్రా, ఎప్పుడు పొద్దున పూటే కదా స్నానం చేస్తావు, ఇవాళంటే సాయంత్రం కూడా చేసావు, ఏమైనా విషయమా? అదేం లేదమ్మా. ఊరికే చెప్పడం కాదు, కానీ ఇవాళ అందంగా ఉన్నావురా. అయితే ఒక 100 రూపాయలు కొట్టు. ఇదే కదా వద్దనేది,
సోను విత్తేశాలు సంకనెక్కేద్దాం. మీ అబ్బా కలెక్టర్ ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నాడు, నువ్వు అడగగానే 100 రూపాయలు తీసి ఇవ్వడానికి పోరా. మరి ఇంకెందుకు అందంగా ఉన్నానని చెప్పావు? సరే అందంగా లేవనుకో. ఎప్పించమనుకో. సైజు సరిగ్గా సెట్ అవుద్దా? డ్రెస్ వేసుకుని చూసుకొనుకున్నట్టు దీన్ని వేసుకుని చూసుకొనుకుంటావా? ఎటకారవా? లేకపోతే ఏంట్రా, ప్రతివాడు తెలిసినా తెలియకపోయినా కొనుక్కెళ్తుంటే నువ్వేంట్రా ఎక్సెల్లా డబల్ ఎక్సెల్లా ఎక్స్పైరీ డేట్ అంటే అడుగుతున్నావు? పోరా, ఆడవాళ్ళు ఎవరైనా వస్తే బాగోద్దు. అడవడమేంట్లో సైజు జాగ్రత్త అని చెప్తున్నారో అందుకని అడిగాం. ఏం కావాలమ్మా? చాక్లెట్ ఇవ్వు. నాకు టీ చెప్పలేదే. తర్వాత ఏమో 100 రూపాయలు. ఏ అయ్యన్నీ మీకెందుకురా, 100 రూపాయలు ఉంటే ఇవ్వండిరా. మ్యాటర్ ఏంటో చెప్పురా. చూడు మావా, మ్యాటర్ ఏంటో చెప్పు, ఫైనాన్స్ నేను ఇప్పిస్తాను. ఏ ఇప్పుడు డబ్బులు ఇవ్వగలరా లేదా? అరే అరే రమేష్, ఎందుకురా టెన్షన్ పడుతున్నా? రే కుమారు నువ్వు వంగు. ఏంట్రా రాగానే వంగోమంటున్నా? నువ్వు వంగరా చెప్తాను. వంగి తిరి పో. దీనికోసమే పోతే పోనీరా, ఏదో మ్యాటర్ అన్నాడు, వస్తావే మరి వెళ్తున్నాడు. అరే ఆడు డబ్బుతో పాటు అది పట్టుకెళ్ళడరా. సారీ ప్రియా, లేట్ అయిందా? లేదు, ఇప్పుడే వచ్చాను. భలే స్మార్ట్గా వచ్చేవేంటి ఇవాళ. సరే ఏంటి విషయం, సడన్గా రమ్మన్నావు? ఏం లేదు, నీతో ఒక మ్యాటర్ చెప్పాలి. ఏంటిది? లేదు ఇవ్వాలి. ఏంటి చెప్పాలంటున్నావు, ఏదో ఇవ్వాలంటున్నావు? నీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఏంటది? అయ్యో లేదు, ఏం లేదు ప్రియా. అబద్ధం చెప్పకు, చూపించు. అయ్యో ఏం లేదు ప్రియా. ఏ నా కోసమే కదా తెచ్చావు. చూసారా సార్, అమ్మాయి లేపుకొచ్చిన కేసులా ఉంది. లేపుకొచ్చిన కేసులా లేదయ్యా, చేతులు పట్టుకుని ఏదో గొడవ చేస్తున్న కేసులా ఉంది. ఏం చేస్తున్నారు ఇక్కడ? లేదు తెలిసిన అమ్మాయి సార్. ఇదేంట్రా, మీ ఊరోళ్ళు తెలిసిన అమ్మాయితో మాట్లాడేటప్పుడు నిరోధించా మాట్లాడతారా? గాలి పట్టాలు ఎగరేసుకునేవాడివి, ఇప్పుడు గాలి తిరుగులు మొదలెట్టావా? అదేం లేదు సార్. ఏంటమ్మా నీకు ఇది తెలుసా? తెలియదు. నీ వయసు ఎత్తరా? నిరోధ పెగడు కావాల్సి వచ్చింది రా. నిరోధ ఇద్దరు పిల్లల్ని కన్నానరా, దాన్ని ఎలా చూస్తేలా ఇంతవరకు నాకే తెలియదురా. చూసావయ్యా, చదువుకునే వయసులో జేబులో బస్ పాస్ బదులుగా నిరోధ పెగడు పెట్టుకెళ్తున్నాడు. రే అడుగుతున్నాగా, నోరిపి మాట్లాడు, సేవంలో పడుంటావే.
చదువు గిదువు పక్కన పెట్టేసి బలు పెక్కి రోడ్డు మీద వెళ్ళి అమ్మాయిలు నేర్పిస్తారా? లేరా లే లేరా, లాఠీతో లాగి పెట్టినా పీకితే ఆటోమేటిక్ గా డోర్ తెరుస్తాడు. ఇదిగో ప్యాంట్ ఇప్పి సరిగ్గా చూడవ్ అయ్యా, లోపల నిరోధకటైనా మాటలు కూడా ఉన్నాయా అని. ఇప్పరా సార్, వద్దు సార్. రే ఇప్పరా, వద్దు సార్. ఇప్పమని చెప్తున్నాడు కదరా. వద్దు సార్ సార్, వదిలేండి సార్, వద్దు సార్. ఏంట్రా నిరోధ చేతులు పట్టుకుని ప్యాంట్ ఇప్పనంటే ఎలా? మాది పల్లెటూరు బాబు, మాకు అంతగా అర్థం కాదు. దాన్ని ఎలా యూస్ చేయాలో డెమో చూపించు, మా ఫ్యూచర్లో యూస్ అవుతుంది. ఏంటి సిగ్గేస్తుందా? మరి ఆ పిల్ల తెలారా? లేవరా లే, ఇప్పరా ఇప్పో ఇప్పమంటుండే. నీ ఎవా ఎవయా, వీడిని కన్నులు వచ్చేంత వరకు ఇలాగే డ్రాయర్తో కూర్చోబెట్టు. అర్థమైందా? వీడిని పరిస్థితులు చూడాలి. ఇలాంటి ఎదవని కన్నందుకు వాళ్ళని కూడా లోపలేద్దాం. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఆ దేవుడే నిన్ను కాపాడాడమ్మా, లేదంటే వాడు నిన్ను ఏవైనా చేసుండేవాడు. నేను అలాంటి ఏరియాలో ఉంటున్నదాన్ని. నీకంటే వాళ్ళ గురించి నాకే బాగా తెలుసమ్మా. వాళ్ళది గలీజు బుద్ధమ్మా. మీ అమ్మ నాన్న ఇక్కడే ఉండుంటే ఎంత బాధపడుండేవారో. ఏ లక్ష్మీమ్మ, నేనేం తప్పు చేశాను? వాళ్లతో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం తప్ప. వదిలేయక్క, ఈ మాత్రానికి ఏడుతావేంది? కౌన్సిలర్ని తీసుకోవడానికి కుమార్ వెళ్ళాడు కదా, నువ్వు ధైర్యంగా ఉండు. దిగే సమస్య లేదుగా. రాబా అయ్యా, ఈ అన్యాయాన్ని చూసావా? ఈ పోలీసులు ఎప్పుడు మన ఏరియా కుర్రాళ్ళని మాట్లాడకుండా ఉండవా? భయపడకండి, నేను వచ్చేసాను కదా, ఆయన బయట తీసుకొస్తాను. ఏమయ్య ఎస్ఐ, ఎందుకైనా పెనాలు చేస్తావు? నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆయన అత్తమాను తీసుకొచ్చి లోన్ దాస్తావు ఎందుకు? నాకు తెలియక అడుగుతాను, నువ్వు పోలీస్ స్టేషన్ రన్ చేస్తున్నావా, బోస్టన్ స్కూల్ రన్ చేస్తున్నావా? ఆయన బయటికి పంపు. ఏంటే వాడి చేతిలో గాలిపటం ఉందని పట్టుకొచ్చానా? చేతిలో నిరోధించుకొని ఒక అమ్మాయిని అల్లరి పెడుతున్నాడు, అందుకే పట్టుకొచ్చాను. ఆడి ఎవరబ్బాయో తెలుస్తా నీకు? ఎవరబ్బాయి? భాస్కర్ ఇంత ముందు కౌన్సిలర్ ఉండేవాడు కదా, ఆడి కొడుకు. భాస్కర్ కొడుకు వీడు? అవునయ్యా. ఇదిగో కనకారావు సార్. ఇలారా వాడిని వదిలే. ఓకే సార్. వాళ్ళు నాన్న పేరు చెడగొట్టేస్తున్నాడు. అలాంటిది ఏం లేదు రాత్రం, ఈడు వయసు కుర్రాళ్ళు తాగిన మత్తులో తప్పులు చేస్తూ వాళ్ళ అదువులు తిరిగేస్తున్నారు. ఈడు చాలా మంచి కుర్రాడు. అవును, ప్రతిదానికి తడిపెట్టించాడు. వీడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదుగా. ఏమయ్యా? లేదు సార్, ఫైల్ చేయలేదు. ఇదిగో వాడిని వదిలే, బట్టలు ఇచ్చి పంపించు. ఇదిగో మీ నాన్న పేరు నిన్ను కాపాడింది, ఇంకోసారి అదే సెంటర్లో నిరోధ ప్యాకెట్తో కనిపించావో మీ కాళ్ళు కీళ్ళు ఇరిచేస్తాను. ఓ అదిగో ఆ బట్టలు తీసుకో, వేసుకో వేసుకో, వెళ్ళి రత్న. నా వార్డ్ అంతా బయట నుంచి ఉంది. సరే ఉంది, బయట వదిలేసి వచ్చేస్తాను. వస్తానా? సారీ రమేష్. ఇప్పుడు ఏం కోపం మురిగిందని తల్లి కొడుకులు ఇద్దరు ఇలా శిరోకమోలా కూసున్నారు. ఎందా ముందు కాస్త ఎంగిరి పడండి. అన్నం మీద అలకెందుకంట? పోలీసు వాళ్ళు రమేష్ని వదిలేశారు కదా, రాత్రి మొత్తం మెతుకు కూడా ముట్టి ఉండడు. నువ్వు తింటి అనే కదా అడుగు తినేది. వసంత, ఏంటమ్మా ఇడ్డూరం? రమేష్ని పోలీసులు స్టేషన్కి ఈడ్చుకెళ్లారంట. ఓహో వచ్చేశాడా? ఎప్పుడు చూసినా మన పేట కుర్రాళ్ళనే తీసుకెళ్తుంటారు. ఏదో విచారించడానికి తీసుకెళ్లారంట. నువ్వేమో ఎలా అంటున్నావు? ఊళ్ళో అందరూ ఏరే విధంగా చెవులు కొరుక్కుంటారు. ఏమని కొరుక్కుంటున్నారు? మన రమేష్తో పాటు ఓ తెల్ల తోలమ్మాయి తిరుగుతుందే, అదే ఆ రోజు పెనుపోయిందని కూడా వచ్చింది. ఆ అమ్మాయిని ఏదో చేయబోయాడే. తుత్తెరి పోరంబోకు, ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు తెలుసా నీకు? చే బయటికెళ్ళవే. నువ్వు నా నోరు మోయించగలవు, ఊళ్ళో అందరి నోళ్ళు మోయించగలవా?
నా కొడుకు గురించి ఊళ్ళో వాళ్ళకేం తెలుసే? నాకు తెలుసు. ఇలాంటి కన్న బిడ్డ ఏ తల్లికైనా ఉంటాడా? ఇదో వీళ్ళ నాన్న చచ్చి 10 ఏళ్ళైంది. ఇంతవరకు నా దగ్గరకు వచ్చి అమ్మ నాకు ఇది కొనిపెట్టు అది కొనిపెట్టు ఎప్పుడైనా అడిగాడా? దీపావళికి సంక్రాంతికి ఊళ్ళో పిల్లలందరూ ఖరీదైన బట్టలు వేసుకుని తిరుగుతుంటారు. కానీ నా బిడ్డ నాకున్నంతలో నేను ఏదైతే కొనిపెడతానో అది సంతోషంగా వేసుకుంటాడు. నన్ను కన్నోళ్ళు కానీ కట్టుకున్నాడు కానీ ఏ రోజు నన్ను సంతోషపెట్టింది లేదు. కానీ నా బిడ్డ నాకు చిన్న తల్లపు వచ్చినా కూడా చంటి పిల్లలాగా అమ్మ అమ్మ అంటూ నా చుట్టే తిరుగుతూ ఉంటాడు. ఇదా ఊళ్ళో అమ్మ అబ్బ ఉన్నోళ్ళంతా తాగుడు సిగరెట్ అంటూ అమ్మ ఇలాంటి పడి తిరుగుతున్నారు. నా బిడ్డకు ఒక్క పాడలోటైనా ఉందా? నా బిడ్డ ఎలాంటాడో నువ్వు నాకు చెప్పక్కర్లా. ఊరంతా అనుకుంటుందే చెప్పాను, నువ్వెందుకు అనవసరంగా నన్ను కసుకుంటావు? ఊళ్ళో వాళ్ళు చెప్పేది ఏంటి? నేను మొక్కి దేవుడు వచ్చి చెప్పినా కూడా నేను నమ్మను తెలుసా? అన్న బేణమే పెద్ద చెప్పడం అనుకొచ్చింది. బయటికి వెళ్ళు. చెప్పాను కదా వెళ్ళు. చూడు రమేష్, ఏడుస్తున్నావా? రమేష్ రమేష్ ఏడుస్తున్నావా? మల్లిక నా కొడుకు ఏడుస్తున్నాడే, నా కొడుకు ఏడుస్తున్నాడు. మంచోళ్ళకైనా ఏడుపు వచ్చేది, ఇక మీద చెడు పోలీస్ స్టేషన్కే వెళ్ళాడు. నా కొడుకు ఏడుస్తున్నాడే, అప్పట్లో వెళ్ళాడు. ఏడోరా బాగా ఏడు ఏడు. పడుకోగానే నిద్రలో పడుతుందో? మరతిట్టేయాల్సిందే. కల్లారా చూశాను కదా, జేబులోన కదా పెట్టావు, అంతలోనే ఏమైంది? ఏం మాయ చేసావు? పడుకోరా పడుకో, నీ గొంతు పిసికి చంపేయాలి. యదవ కొరక నువ్వు శివ శివ. అయ్యయ్యో జేబులు డబ్బులు పోయనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే, కాస్త గుడింది సర్వమైట్ని మనం చేయబడితే ఎంటీగా ఉంది, ఈయన చేయబడితే ఫుల్గా ఉంది. ఒకవేళ తత్రపాటును మనం సరిగ్గా ఎత్తకలేదా ఏంది? పోవా పో, ఈ రాత్రి చెప్తా నీ సంగతి. ఏ రమేష్ బయటికి రారా, కాలేజ్కి వెళ్దారా, వినపడలేదా? టైం అయింది, త్వరగా రారా. నేను రాను, మీరు వెళ్ళండి. రే వంటలో బాగాలేదా ఏంది నీకు? అదేమీ లేదురా. ఇంకెన్ని రోజులు దాన్నే తలుచుకుంటూ ఉంటావు, రారా వెళదాం. రే నేను రానని చెప్తున్నానుగా, వెళ్ళండి రా. ఏంట్రా ఇది ఇలా అంటున్నాడు, రారా పోదాం. ఎలా ఉన్నావు ప్రియా? ఇది నా కాలేజ్, ఇక్కడ కూడా నన్ను అవమానించాలని డిసైడ్ అయ్యారా? లేదు ప్రియా, అసలు జరిగిన విషయం ఏంటంటే నాకేం తెలియాల్సిన అవసరం లేదు. డోంట్ క్రియేట్ ఎ సీన్ హియర్. ఏంటి ప్రియా అలా మాట్లాడుతున్నావు? ఇంత పెద్ద చదువు చదువుకుని ఏం ప్రయోజనం? ఇన్ని రోజులు నీతో పాటు తిరిగిన వాడిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయావే. అవును, నిజంగా అర్థం చేసుకోలేదు, ఇప్పుడే బాగా అర్థమైంది. లేదు ప్రియా,
నువ్వు అనుకునేది తప్పు. వాడు అలాంటి వాడు కాదు, కానీ నేను అలాంటి వాడినే. ఒక ఆడపిల్లతో ఒక మగాడు చెప్పడానికి సిగ్గుపడే విషయం ఇది. కానీ నేను చెప్తున్నాను, నేను ఆడవాళ్ళ విషయంలో కొంచెం కాదు కాదు చాలా వీక్. ఎప్పుడు చూసినా నా పాకెట్లో ఒక కాండం మ్యాగట్ ఉంటుంది, చూడు ఇప్పుడు కూడా ఉంది. సారీ, ఆ రోజు నీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు డబ్బుతో పాటు ఇది తీసేసుకున్నాడు. అంతే తప్ప ఇలాంటి మ్యాటర్లు వాడికి తెలియదు ప్రియా. వాడికి ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. మనిషి మాత్రం బంగారం లాంటివాడు ప్రియా. తప్పు చేసింది నేను కదా ప్రియా, పాపం వాడికి. వాడికి మాత్రమే తెలియదా, నీకు కూడా తెలియదు? ఒక అమ్మాయికి ఐడి కార్డ్ చూపించినట్టు కాండం ప్యాకెట్ చూపిస్తావా? నీ లో క్లాస్ బుద్ధి చూపించావుగా. ఊరంతా చెప్పింది, మా పని మనిషి చెప్పింది, మా ఫ్రెండ్స్ చెప్పారు వద్దు వాళ్ళంతా లో క్లాస్ మనుషులని. నేనే వినలేదు. మీది చీప్ మెంటాలిటీ అని నేను అనుకోలేదు, కానీ మీ బుద్ధి ఎలాంటిదో చూపించారుగా. అది కాదు ప్రియా, చాలు, మీతో తిరిగినందుకు నేను అనుభవించింది చాలు, ఇక నాకేం చెప్పొద్దు. నాలాగా మిమ్మల్ని మార్చాలనుకున్నాను, మీలాగా నన్ను మార్చాలని చూడకండి ప్లీజ్. ఇక మీదైనా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి, దయచేసి వెళ్ళండి ప్లీజ్. చచ్చింది ఎక్స్ఎమ్మెల్యే. వాళ్ళంతా నిద్ర బావక్కర్లే. ఏంటి రాగానే పడుకున్నావు, చేతులు కడుకురా అన్న పెడతాను. నాకొద్దు. ఎందుకని వద్దు? నాకేం వద్దమ్మా. ఏమైందిరా, ఏదో దయ్యం పట్టిన వాళ్ళు అలా భయపడుతున్నావేంది? ఏం లేదు, నాకు నిద్ర వస్తుంది. ఏమైందో వీడికి, మునుపట్లో ఉసారే ఉండట్లేదు ఇడ్లో, అర్ధరాత్రి అపరాత్రి వస్తుంటాడు. ఏ దయ్యం పట్టిందో ఏంటో. Thank you.
నాతో రా. రే రమేష్, చూడకూడంది చూసావు, ఇక మీదట ఇక్కడ ఉండదు, ఇటైనా వెళ్ళిపో. ఏముంటున్నావు అన్నా? ఇంకేమనాలో తెలియట్లేదు, చెయ్యాల్సింది చెప్తున్నాను. ఇదిగో ఇది ఉంచు, కొన్ని రోజులు ఇంకెక్కడైనా ఉండరా, అర్థమైందా? నా అమ్మతో కూడా చెప్పా పెట్టకుండా. రే వెళ్ళమని చెప్తున్నాగా, వెళ్ళు. నిజంగా నేను ఎవరితోనో చెప్పనన్నా. రే సాయంత్రం ఈ ఏరియాలో కనిపించావో, వెళ్ళిపో, చెప్పేది. ఇంట్లో అందమైన పెళ్ళాన్ని పెట్టుకుని సేట్ ఇక్కడ రూమ్ వేసేట్ చూసావా? అంతా డబ్బు మహేచ్చనరా. రేయ్ వాడి రేఖ వచ్చి వాడి మీద సెటర్ వేస్తావా? పాపం లేని మనకి హెల్ప్ చేస్తుంటే ఇంతవరకు మన ఏరియా దాటే వెళ్ళలేదు. వీణి నమ్ముకుని గుజరాత్ వరకు వెళ్ళారా? వెళ్ళేది అవునరా, అక్కడ ఉన్న వాళ్ళందరూ హిందీలో మాట్లాడతారట, నాకు తెలుగే సరిగ్గా రాదు. రే నోరు మూసుకుంటా, సేట్ వస్తున్నాడు. రమేష్ అప్నే దోస్తం కే సాథ్ అహ్మదాబాద్ పహుంచ్ రా హై, తుమ్ లోగ్ ఉస్కా ఖ్యాల్ రఖనా, ఠీక్ హై? ఓకే రమేష్, ఇదిగో ఫోన్ నంబర్ అడ్రస్, అహ్మదాబాద్ స్టేషన్ మే మా లడ్కి అంతా మిమ్మల్ని పికప్ చేసుకుంటాను. చోటు తెలుసుగా నీకు? తెలుసు, కరెక్ట్. పతంగ్ సీజన్ మే జా రహే హో, కైట్ ఫెస్టివల్ గుజరాత్ మే సూపర్ రహతా హై, అక్కడ పోయి తెలుగు గౌరవం నిలబెట్టాలి అన్నట్టు. సేటు అమ్మతో నువ్వే పని మీద గుజరాత్కు పంపిస్తున్నావు అని చెప్పాను, తన ఊరికి ఫోన్ చేస్తూ ఉంటుంది, నువ్వే మేనేజ్ చేయాలి. మేనేజ్ చేస్తా రమేష్, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. నీకేమన్నా అవి వద్దు, నా దగ్గర ఉంది. ఓకే ఆల్ ద బెస్ట్. నీ ఫోన్ రీచ్ అవ్వలేదేంటి? రిమోట్ విలేజ్ లో మ్యారేజ్, అందుకే సిగ్నల్ రీచ్ అయ్యి ఉండదు. హాయ్. ఏ ఇదిగోనే స్వీట్. వద్దు, గుజరాత్ స్పెషల్ తీసుకోవే. యాక్చువల్గా నువ్వే అందరికీ స్వీట్స్ ఇవ్వాలి, నీకు బదులు నేను ఇస్తున్నా, తర్వాత నువ్వెవ్వు. ఏం మాట్లాడుతున్నావు, నాకు బదులు నువ్వు స్వీట్స్ ఇవ్వడం ఏంటి? నా దగ్గరే నటిస్తున్నావా? నాకు అన్నీ తెలుసే, ఎలా ప్రపోజ్ చేశాడు? ఏంటి గిఫ్ట్ నచ్చిందా? అలా చూస్తున్నావేంటి? ఏ అమ్మాయికైనా సరే ఒక అబ్బాయి కొండంతో పిలిస్తే ఆ అమ్మాయి కేడిపోయి వస్తుంది. వాట్, ఆర్ యు మ్యాడ్? అతను అలా బిహేవ్ చేస్తాడా? బిహేవ్ చేశాడు. లేదు ప్రియా, తప్పు చేశావు. అతను నిన్ను ఎంతగా ప్రేమించాడో తెలుసా? నేను ఏం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో ఏం అర్థం కావట్లేదు. ఉదయం పాల్గొనడానికి బస్ స్టాండ్కి వెళ్ళానా, మర్చిపోయి అక్కడే కూర్చుని పోయాను. ఎందుకు? ఎందుకో నాకే తెలియట్లేదు, ఫ్రెండ్స్ని అడిగితే అదే అని కన్ఫర్మ్ చేసేస్తున్నారు. అదంటే ఏది? లవ్? ఏం తెలియనట్టు మాట్లాడతావా? ఏంటి రమేష్, ప్రియ వెనకాలేగా తిరుగుతున్నావు. అవును, ఇప్పుడు నాతో లవ్ అంటున్నావు? అచ్చి ఎంత ఆశ చూడు, మరి నిన్ను ప్రేమిస్తానని ఎలా అనుకున్నావు? నేనేమన్నా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? ఒకవేళ నీకు అలాంటి ఫీలింగ్ ఉంటే మార్చుకో పూజ. ఒకేసారి చాలా మంది ఫిగర్స్ మెయింటైన్ చేసే కృష్ణుడిని కాదు నేను, రాముణ్ణి, ఒకే అమ్మాయిని తలుచుకునే రాముణ్ణి. రే అది డిగ్రీ రా, నువ్వు వింటరు. అయితే ఏంటి, మీరు చదువులో సీనియర్, నేను వయసులో సీనియర్, నేను తొందర పడకుండా ఓపిగ్గా చదువుకొని వచ్చినోడ్ని. నీకు విషయం తెలుసమ్మా, కారులో బస్సులో గుద్దేస్తాయని భయపడి నాకు 8 ఏళ్ళు వచ్చిన తర్వాతే మా అమ్మ నన్ను స్కూల్లో చేర్చింది. ఏ ఫెయిల్ అయ్యి కథలు చెప్తున్నావా? తను కాలేజ్ బస్సులో వస్తుందని లో క్లాస్ అనుకోకు, వాళ్ళ అమ్మ నాన్న యుఎస్లో ఉన్నారు, తనంత కలిసిపోయి తిరగటం ఫ్రెండ్షిప్ కోసమే. కరెక్టే, తను నీ ఫ్రెండ్, తనకి ఏం ఇష్టమో ఏం ఇష్టం లేదో అన్నీ నీకు బాగా తెలుసుగా. తనకి నేను ఐ లవ్ యూ చెప్పగానే తను టక్కు నొప్పుకోవాలి. తనకి నువ్వే హెల్ప్ చేయాలి పూజ. ఏం చెయ్యాలి? నేను తనకు గిఫ్ట్ కొనబోతున్నాను, అది నువ్వే వచ్చి సెలెక్ట్ చేసి పెట్టాలి. నా లవ్ ఫీల్ బాగా తెలిసేట్టుగా ఉండాలి. రమేష్, ఇది ఎలా ఉంది? రమేష్ పోనీ, ఇది ఎలా ఉంది? ఏ నువ్వు అసలు ఫ్యాషన్ కాలేజ్లోనే చదువుతున్నావా? నేను నా ఫిగర్కి ఏదైనా డిఫరెంట్గా కొనిద్దాం అనుకుంటుంటే నువ్వు గ్రీటింగ్ కార్డ్ కొనిస్తే చాలని చెప్పేలా ఉన్నావే. మోహన్ చూడురా. ఏంటిది? బియ్యం మీద పేరు రాసేది సార్. రమేష్ ప్రియా రాసిస్తారా? Thank you.
నిన్నెంత ప్రేమించాడో ఇప్పటికైనా అర్థమైందా? ఏంటిది ప్రియా, లాక్ చేసింది. పైన వాళ్ళని అడిగితే తెలుస్తుంది, బస్టాప్ లోనే ఉండుంటాడు. కుమార్, కుమార్ని అడుగుదాం. సారీ కుమార్. దేనికంట? ఆ రోజు నువ్వు కాలేజ్కి వచ్చినప్పుడు నేను అలా మాట్లాడినందుకు. సారీ అనాల్సింది నేనే కదా, ఎందుకంటే మేము లో క్లాస్ వాళ్ళం, మాకు ఆలోచన ఉండదు. లేదు లేదు, నేనే తొందరపడ్డాను. రమేష్ ఇక్కడ, తన్ని చూడాలి. రమేష్ని చూడాలా? ఎక్కడని చూస్తా? ఎంతో జాలీగా ఇక్కడ తిరిగేవాడిని ఊరు వదిలి వెళ్ళిపోయి చేసావు కదా. ఊరు వదిలి వెళ్ళాడా? ఎక్కడికి? గుజరాత్కి. గుజరాత్? రమేష్, ఇదేంట్రా ఊర్లో ఉన్న వాళ్ళందరూ గాలిపటాలు ఎగరేస్తున్నారు, ఇక్కడేం చేస్తానరా మనం? చూడు, పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ ఎగరేస్తున్నారు. నీ పప్పులే ఇక్కడ వరకు రమేష్. అందుకే మనం ఉండే చోటు చెప్పేశాను. అతన్ని ఎందుకు కోప్పడతావు? ఇది మా ఊరు, మేము ఎప్పుడు కావాలన్నా వస్తాం. రమేష్, రమేష్, ఆగు రమేష్, వెరీ సారీ. లైఫ్లో నేను చేసిన పెద్ద తప్పు ఇదే. నేను నిన్ను నమ్మలేదు, అదే నిజం. అందుకే నిన్ను కోప్పడ్డాను. ఇప్పుడు నేను తెలుసుకున్నాను. ఐఎమ్ సారీ రమేష్. సారీ చెప్తే బాధ తొలగిపోతుందా? నేనేదో అనాథనైనట్టు ఆ రోజు నేను ఎవరో తెలియదని తెగ నాటకాలాడావు, ఆ బాధ తొలగిపోతుందా? తప్పే, కానీ నా పరిస్థితుల్లో ఉండి ఆలోచించు. ఏంటి నీ పరిస్థితిలో ఉండి ఆలోచించేది? ఇదే కాండం నీతో పాటు చదువుకునే నీ ఫ్రెండో లేకపోతే నీ బంధువు తీసుకొచ్చుంటే పోలీసులతో అలా చెప్పుండేదానివా? పోరా, తమాషాలు వద్దు అని ఈజీగా తీసుకునేదానివి. అదే నేనిచ్చేసరికి ఎక్కడో కాలింది. ఏ
ఎందుకంటే నీ లో క్లాసు గలీజు బేవర్స్ లుచ్చాగాన్ని కదా. లేదు రమేష్, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. ఇప్పుడే ప్రియ కరెక్ట్గా ఆలోచిస్తున్నాను. నీ మీద ప్రేమ మొదలవగానే నా బ్రెయిన్ పనిచేయలేదు. చేస్తుంటే ఆలోచించేవాడిని, నీ లెవలేంటి మా లెవలేంటి అని. ఊడిపోయినప్పుడు కలిగే బాధ నొప్పిగా ఉండదు ప్రియా, కానీ దాన్ని మర్చిపోయి ఇలా నవ్వుతూ ఉన్నాను చూసావా, అదే భరించలేంది. కానీ ఒకటి ప్రియా, మా అమ్మేంటో తన మనసులో నా స్థానం ఏంటో నాకు బాగా అర్థమయ్యేలా చేసినందుకు నీకు కోటి దండాలు ప్రియా. ప్లీజ్ రమేష్. ప్రియా, కొన్ని సమయాల్లో మనకి ఏది అవసరమో అది మనకి దొరకదు, కానీ కొన్ని సమయాల్లో మనకి ఏది దొరుకుతుందో అది మన అవసరం కంటే ఎక్కువైందే ఉంటుంది. నాకు నువ్వు అవసరం అయ్యావు, అప్పుడు నాకు మా అమ్మ దొరికింది, ఇప్పుడు నేను నీకు అవసరం అయ్యాను. తప్పకుండా నాకంటే బెటర్గా నీకు ఇంకొకటి దొరుకుతాడు ప్రియా. ఎందుకు అలా మాట్లాడతావు, నాకు నువ్వే బెటర్ అనిపిస్తుంది. ఇది ఆ రోజు తెలియలేదా నీకు? ఆ రోజు నీ దృష్టిలో నేను లో క్లాస్ వాడిని. ఒకవేళ ఈరోజు మన ఇద్దరం ఒకటయ్యాం అనుకో, రేపు మన ఇద్దరి మధ్య ఏదైనా సమస్య వస్తే మళ్ళీ నేను లో క్లాస్ అవుతాను. నన్ను వదిలే ప్రియా, పదే పదే ఇదే మాట్లాడి నన్ను విసిగించుకో. Thank you.
రవణ్ చూడాలి. రవణ్ ఎక్కడ? స్నానం చేస్తున్నాడు. అన్నా, ఊరి నుంచి వచ్చేసానన్నా. గుజరాత్కి వెళ్ళొచ్చానన్న, ఇవిగో స్వీట్స్. ఇదిగో నువ్వు ఇచ్చిన డబ్బు. గుజరాత్కి వెళ్ళి గాలిపటాల పోటీలో బాగా సంపాదించానన్న, నా తీసుకున్నా. ఆ విషయం నా ఫ్రెండ్స్తో కూడా చెప్పలేదు. బయలుదేరతానన్న. పీకల దాకా మెక్కడం, దున్నపూతలో పడుకోవటం, ఇలాంటి కొడుకు ఒక్కడుంటే చాలు, అమ్మాయినైనా ఆరిపోతాడు. వీడు ఎప్పటికి మారుతాడో ఏంటో. ఇవాళ గుండు బయలుదేరే పడవ. చూశాను కదా, చెయ్యి పెడితే తగలు తింటి. మంత్రాలు తంత్రాలు ఏమైనా చేస్తున్నాడా? ఉండు, పొద్దున నీ పని పడతా. మనం పెడితే తగలట్లేదు, వీడికి మాత్రం తగిలేస్తుంది. ఏదో ఉంది. వెళ్ళు, రావద్దు. ఉదయాన్నే కనికట్టు విద్య చూపించాడు. చెప్తా. ఏమైందిరా నీకు? ఎప్పుడు చూసినా ఏదో చదివేవాళ్ళలాగా చేతిలో ఆ పుస్తకం పెట్టుకుని కూర్చుంటావు. ఇలా ఇవ్వు. బుక్ ఇవ్వమ్మా. ఆర్నే, నీ గురించి నాకు తెలీదా? నువ్వు తెల్లారులో పుస్తకం చదివినా కూడా నీ బుర్రకి ఏమాత్రం ఎక్కదని నాకు తెలుసు. చదువుతున్నానుగా. నా బిడ్డ గురించి నాకు తెలీదా? నువ్వు ఒక్కరోజు కూడా ఇలా ఇంట్లో కూర్చోడం నేను ఎప్పుడు చూడలేదురా. నువ్వు ఆ పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళి వచ్చినప్పటి నుంచే ఇలా తయారయ్యావురా. ఎవర్రా ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్కి వెళ్ళినోళ్ళు? దాన్నే తలుచుకుని పెద్దగా బాధపడుతున్నావు. పాపం నీ ఫ్రెండ్స్ ఉన్నారే, నీ గురించి దిగులు పడుతున్నారా? లే, నీ ఫ్రెండ్స్ అక్కడ ఎదురు చూస్తుంటారు. వెళ్ళి అంతా కాసేపు ఆడుకో. అరే లేవమంటుంటే పో. రే, వెళ్ళి అర్ధరాత్రి ఇంటికి రావాలా? అంతకంటే ముందు వచ్చావో కాళ్ళు కొడతాను. రే రమేష్, ఆగరా. తారా సాములోడా, ఏంటి తప్ప చెడిపోయిందా? ఏంటి ఎగతాళా? లేకపోతే ఏంట్రా, సమత అన్న మళ్ళీ మూల కూర్చుంటా అండి. రారా సినిమాకి వెళ్దాం. నేను రానురా. రజనీకాంత్ సినిమాకి మూడు టికెట్ ఉన్నాయి, రారా వెళ్దాం. ఏ, నాకు మూడ్ లేదురా, నేను రాను. రే ఏంట్రా ఓవర్గా ఫోర్స్ కొడుతున్నావు? మనం అందరం కలిసి సినిమాకి వెళ్ళి ఎన్ని రోజులైంది, వెళ్దాం పదరా. ఏ నాకు మూడ్ లేదురా, మీరు వెళ్ళండి. అయితే సెక్స్ సినిమాకి వెళ్దాం, అప్పుడు మూడ్ వస్తుంది. ఏ మరేంట్రా, నువ్వు సినిమాకి వెళ్దాను రమ్మంటే మూడ్ లేదు గూడ్ లేదంటూ ఇప్పుడు నువ్వు వస్తున్నావు అంతే. సరే పద.
ఇదిగో టికెట్ నువ్వు ముందే మీ కుమార్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవాలి. అందరం కలిసి వెళ్తే పోలా. ఏ డబ్బులు అక్కర్లేదా మరి, నువ్వు పోరా, సినిమా స్టార్ట్ అయితే కథ మిస్ అవుతావు, మేము డబ్బులు తీసుకొస్తాం. త్వరగా రా సూరి, త్వరగా వెళ్ళరా. ప్లీజ్ రమేష్, సగంలో లేచి వెళ్ళకు. ఇంతకన్నా నాకు వేరే దారి దొరకలేదు. ఇది సినిమా టైప్లో ఉన్నా, చీప్గా ఉన్నా నాకు వేరే దారి లేదు. నిన్ను సారీ అడగాలి, నువ్వు నాకు కావాలి. ఫ్రెండ్గా మాత్రమే కాదు, నన్ను లైక్ చేసే లవర్గాను కావాలి. నీకు సారీ చెప్పడానికి గుజరాత్ వచ్చాను, కానీ ఇప్పుడు నీతో బతకాలని ఇక్కడ ఉన్నాను. ఐ లవ్ యూ రమేష్. రే రమేష్, మన సెట్లో మొత్తం ఐదుగురు ఉండేవాళ్ళం, నువ్వు, నేను, గోపి, శాము, శేఖర్. ఇప్పుడు వాళ్ళు లేడరా, ఆ తలుచుకుంటుంటేనే చాలా బాధగా ఉంది మామా. నువ్వు లవ్ చేస్తూ ఆ లవ్ని బయట పెట్టకుండా ఉండడం వల్ల హృదయం సినిమా హీరో మురళిలాగా నీ హార్ట్లో హోలిస్తే మేమందరం ఏమైపోతాం చెప్పు మామా. మామా, ఆ అమ్మాయి పాపనరా, క్షమించి లవ్ నొప్పుకోరా. ఆ రోజేదో తెలియక తప్పు జరిగిపోయింది, తను లవ్ నొప్పుకోరా. రే, నీ మనసులో నువ్వేమైనా సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ అనుకుంటున్నావా? ఒక్కొక్కడు చప్పటి ఫిగర్ కోసమే అల్లాడిపోతున్నాడు. ఈ అమ్మాయేమో హిందీ సినిమా హీరోయిన్లా ఉంది, తెలుగు సినిమాలో చెల్లెల్లో ప్రేమలకు పోస్తుంది, ఇంగ్లీష్ సినిమా డైరెక్టర్లా ఆలోచిస్తుంది. చడీ చెప్పుడు లేకుండా ఐ లవ్ యూ చెప్పి డ్యూట్ పడుకోక ఏంట్రా ఓవర్గా నడుస్తావు. ఎస్ చెప్పారమ్మా. ఎరా రమేష్, నీకేమన్నా పిచ్చా? ఆ అమ్మాయికి ఏం తక్కువనరా, బాగా చదువుకుంది, చూడటానికి అందంగా లక్షణంగా ఉంది. రే, అంత డబ్బున్నా కూడా మనతో ఎంత కలిసిపోయి ఉంది. అలాంటి అమ్మాయిని వద్దంటావేంట్రా? అలా అనుకున్నా. ఈ అమ్మ చెప్పేదేంట్రా, దేవత ఒక్కసారే తలుపు తాడతాదంట. రే, ఈ అమ్మాయి మన ఇంట్లో అడుగు పెట్టాల్సిన మహాలక్ష్మిరా, తన్ను వదులుకోకురా. రే, తను నిన్ను బాగా పైకి తీసుకొస్తదిరా. అరచే, నేను నిన్ను బతిమాడవేందే, నువ్వు ఏమైనా చేసుకోవాలి అంతే. చేసుకుంటాళ్ళమ్మా. ఎందుకు టెన్షన్ అవుతున్నావు? చూడకుండా మాట్లాడకుండా ప్రేమించే ప్రేమలే వర్కౌట్ అవుతున్నాయి. నువ్వు ఎంతో ఆలోచించి లవ్ చేస్తున్నావు, నీ లవ్ 100% సక్సెస్ అవుతుంది. డోంట్ వరీ, చీర్ అప్. థాంక్స్ సార్. మా నాన్న చచ్చి 20 రోజులు అవుతున్నా మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు. సార్, ఎవరైనా చెప్పి హత్య చేస్తారా? ఎన్క్వైరీ చేస్తున్నావు. ఏం చేస్తున్నారు? 20 రోజులు అయింది, ఎవడ మీద అనుమానంతో ఒక్కడన్నా అరెస్ట్ చేశారా? అరెస్ట్ ఏంటండి, ఎంక్వైరీ కూడా చేయలేదు. మా వాళ్ళ సాయంతో నేను వీడిని పట్టి తెచ్చాను. ఇతను అక్యూజ్డా? కాదు, సాక్షి. హత్య జరిగిన రోజు రాత్రి అక్కడి నుంచి పారిపోతున్న వాడిని ఈయన కళ్ళారా చూశాడు. ఈయన తీసుకెళ్లి స్టేషన్లో అప్పచెప్పచ్చు, కానీ ఈయన్ని లేపేసి ఫైనల్గా కేసు క్లోజ్ చేస్తారు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. సార్, ఎక్కువగా మాట్లాడతారు సార్. ఏంటి సార్ ఎక్కువ? మా నాన్న ఎక్స్ఎమ్మెల్యే కాబట్టేగా ఇంత కేర్లెస్నెస్. అదే సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే ఈ పాటికి హత్య చేసిన వాడిని కనిపెట్టి శిక్ష వేసేవాళ్ళుగా. టెన్షన్ ఒక మిస్టర్ సోము, నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు మిస్టర్ రత్నం. నువ్వు కరెక్ట్ యాక్షన్ తీసుకుంటే ఈయన ఎందుకు ఇక్కడికి వస్తారు? ఇన్ఫాక్ట్, నీ డ్యూటీ నువ్వు సక్రమంగా చేస్తుంటే ఈ హత్య జరుగులేదు కాదు. నీ సిన్సియారిటీ మీద నాకు డౌట్గా ఉంది. ఇక మీదట ఈ కేసు నేను డీల్ చేస్తాను. ఏమయ్యా, ఆ అబ్బాయిని చూస్తే నువ్వు గుర్తుపట్టగలవా? పట్టగలను సార్. సార్, కావాలంటే ఈయన మా ఏరియాకి తీసుకెళ్ళి చూసిన పని అరెస్ట్ చేయమంటారా? అక్కర్లేదు, ఈ కేసు నేనే చూసుకుంటాను. నువ్వు ఒక 10 రోజులు లీవ్ తీసుకో. ప్రాబ్లం చిన్నదిగా ఉన్నప్పుడే తుడిచేయాలి, అది పెద్దదైతే మనల్ని తుడిచిపెట్టేస్తుంది. మనం లేపేసింది ఎక్స్ఎమ్మెల్యేని, ఆడి కొడుకు రెచ్చిపోవడం చూసి కమిషనర్ ఈ కేసుని తనే డీల్ చేసుకుంటానంటున్నాడు. ఆయనకి నా మీద డౌట్ వచ్చిందన్నా, ఆయన నన్ను ఎంత గెలికినా నేను ఎస్కేప్ అయిపోతాను, ఆ తర్వాత నన్ను తప్ప పట్టకూడదు. కమిషనర్ ఆఫీస్కి వచ్చిన ముసలాడు ఆ కుర్రాడిని ఖచ్చితంగా గుర్తుపట్టగలను అంటున్నాడు. కమిషనర్ తప్పకుండా ఆ కుర్రాడిని పట్టుకుంటాడు. జాగ్రత్త.
ఆ ముసలాడు ఎక్కడున్నాడు చెప్పన్నా, నేను లేపేస్తాను. ఏం మాట్లాడుతున్నావు రవి? ఆ ముసలాడు సంగతి ఎందుకు? ఆ పిల్లల్ని లేపేస్తే పోతుంది. వాడిని వదిలేసి అందరిని లేపేస్తావా? రవి, డబ్బు కోసం ఎవరైనా లేపేసే నువ్వు ప్రేమకు లొంగి వాడిని వదిలేయటం మంచిది కాదు. కమిషన్ మా ఏరే కుర్రాళ్ళని రౌండ్ చేయమన్నాడు. ఆ కుర్రాన్ని ఖచ్చితంగా పట్టుకుంటాడు. అలా పట్టుకుంటే రవి దొరికిపోతాడు. రవి దొరికితే మనందరి కథ క్లోజ్ అయిపోతుంది. మనం ఇన్ని రోజులు పడ్డ కష్టం వేస్ట్ అయిపోతుంది. తర్వాత మీ ఇష్టం. వస్తాను. ఎన్నోగా ఆ కుర్రాడు బతకూడదు. ఒకరిని బలిస్తే నలుగురు ఐదు బతుకుతారు అనుకుంటే బలిచ్చేయి అన్నా. చెప్పడన్నా. మురళి, రవికి ప్రేమ ఎక్కువైనట్టుంది. బచ్చేగాళ్ళని లేపేయడానికి కత్తి పట్టడం అవమానంగా ఫీల్ అవుతున్నాడు. ఈ వయసులో లవ్ కోసం కూలీ చేయని చెప్తేనే నేను ఒప్పుకోను. ఆ కుర్రాడి మీద ఎందుకంత ప్రేమ చూపిస్తున్నాడు? ఆడేమో నీడు తమ్ముడా? మురళి అన్నా, ఆ పిల్లని నువ్వే లేపే. ఓకే అన్నా. అక్కర్లేదన్నా, నేనే లేపేస్తాను. నమ్మన్నా. ఇన్ని రోజులు నమ్ముకుంది నిన్నే కదా, ఇక మీద కూడా అంతే. ఈ అన్నకు నువ్వు తప్ప ఇంకెవరున్నారా? ఇప్పుడు పరిస్థితి ఎలాంటిది? మరో మార్గం లేదు, లేపే. సరే అన్నా. హలో, ఎవరండి? లక్ష్మి, నేనే. అమ్మా, మీరా? బాగున్నారా? ఆ, నేను బాగున్నానమ్మా. ప్రియా పక్కనే ఉందమ్మా. ఒక్క నిమిషం. ప్రియా మీ అమ్మగారు. హలో ప్రియా, నేనే మా అమ్మని. అమ్మా, ఏంటి సడన్ గా ఎలా ఉన్నావు? నాన్నగారు ఓకేనా? చెప్తా గానీ, నీ ఎగ్జామ్స్ ఎప్పుడైపోతాయి? ఇంకో 2 వీక్స్ లో అయిపోగానే వెంటనే బయలుదేరగలవా? మీ నాన్నగారు నిన్ను చూడాలంటున్నారు. ఏమ్మా, నాన్నగారికి ఏంటి? ఏదైనా ప్రాబ్లమా? నువ్వేం కంగారు పడుకో, ఒక చిన్న సర్జరీ చేయాలని డాక్టర్ చెప్పారు అంతే. అమ్మా, డోంట్ వరీ, నాన్నగారితో మాట్లాడతావా? ఇప్పుడే పడుకోబోతున్నారు. వద్దు, నేను డైరెక్ట్ గా మాట్లాడతాను. చాలా మాట్లాడాలి. ట్రావెల్ ఏజెంట్కి చెప్పనా? వద్దమ్మా, నేను హ్యాండిల్ చేసుకుంటా. ఓకేమ్మా, త్వరగా రావడానికి ట్రై చేయి. టేక్ కేర్. నాన్నగారికి ఏమైందమ్మా? ఏ లేదు. రమేష్, నీతో మాట్లాడాలి ప్లీజ్. ఎక్కడ తీసుకెళ్తారా? నేను చేసింది తప్పే, పెద్ద తప్పు. కానీ దానికి క్షమాపణే లేదా? లేదా నాకు క్షమాపణ అడగడం తెలియలేదా? చెప్పు, ఇంకా ఏం చేయాలి? నీ కాళ్ళ మీద పడాలా? నేను రెడీ. ప్రియా, నువ్వు దూరం అవుతున్నావు రమేష్, కానీ నన్ను ద్వేషించట్లేదు. నాకు తెలుసు, నీలా అర్థం చేసుకోకుండా ఆ రోజు తొందరపడ్డాను. కానీ అదే తప్పు నువ్వు ఈ రోజు చేయొద్దు. మీ అమ్మ, ఫ్రెండ్స్ అందరినీ నేను కన్విన్స్ చేశాను. మా అమ్మ నాన్నల్ని కూడా కన్విన్స్ చేసుకుంటాను. కానీ నిన్నెలా కన్విన్స్ చేసేది? మా నాన్నగారికి ఒంట్లో బాగాలేదు, నేను వెంటనే యూఎస్ వెళ్ళాలి. రేపు నువ్వు రెగ్యులర్గా వెళ్లే బస్సులో నీకోసం నేను వెయిట్ చేస్తుంటాను. అక్కడే కదా నిన్ను ఫస్ట్ టైం చూశాను. నా లవ్ అక్సెప్ట్ చేసి నువ్వు అక్కడికి వస్తే నేను నీతో పాటు ఎప్పుడూ ఉంటాను. అలా నువ్వు రాకపోతే నేను ఎప్పుడు కలవను. ఏయ్, ఎవరా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? వచ్చి జీప్ ఎక్కు. ఎందుకు జీప్ లో ఎక్కాలి? ఎమ్మెల్యే గారి మర్డర్ గురించి స్లమ్ లో కుర్రాళ్ళని ఏసీ విచారించాలన్నా? కూడా కుర్రాడా? అతను నా ఫ్రెండ్. నేనెవరో తెలుసా? కమిషనర్ అంకిల్ కి ఫోన్ చేయనా? ఫోన్ చేయడం దేనికి? తెలిసిన కుర్రాడు అంటున్నారుగా, ఇక్కడ ఉండొద్దు, వెళ్ళండి. నీ వెంట తిరగడం చూసి అందరూ నన్ను లూసు పిచ్చిదని ఏదేదో తిట్టారు. వాడేంటి పెద్ద హీరోనా? నీకేంటి తక్కువ అని అడిగారు. నాకే తెలుసు నీ లవ్. నువ్వు నా పక్కన ఉన్నప్పుడు ఏమీ లేకుండా సంతోషంగా ఉన్నాను. కానీ నువ్వు లేకుంటే అన్నీ ఉన్నా పెద్దగా ఏదో నష్టపోయినట్టుంది. ప్లీజ్ రమేష్, రేపు వచ్చేసే ప్లీజ్. Thank you.
ఇదుంచు. నాకెందుకన్నా? సేఫ్టీ కోసం ఉంచు. ఏంటన్నా ఇలాంటి వాడు జోలికి వెళ్ళకూడదు, మంచిది కదా అన్నావు కదా. అవసరం ఉంటుందిరా,
తీసుకో. అర్థం కావట్లేదన్నా, ఆ రోజు అచ్చం చూశారని ఊరి నుంచి పంపించేశావు, ఈరోజు సేఫ్టీ కోసం దీన్ని తీసుకోమంటున్నావు. నాకేదనైతే నువ్వు నన్ను కాపాడవా ఏంటి? నువ్వు నాకు తోడుగా ఉండగా ఇవన్నీ వద్దన్నా. నేను వెళ్తానన్నా. జయంతి, బీసీ సర్కార్లా మ్యాజిక్లు చేస్తావరా? ఇవాళ డబ్బులు నొక్కేయడం ఖాయం. జయంతి, ఏందయ్యా ఈ షర్టు ఉతకడానికి వేసి నాకు అన్నం పెట్టు. సరే వడ్డేతాన్రా. కుమారుగా, బోల్డ్ నేను ఈరోజులు కొనుక్కోవచ్చు. ఒకటే కదా పాకెట్ ఉంది, ఇందులోనే కదా పెట్టాడు, మరి కనపడతా? అయ్యో, వారి నీ అమ్మ కొట్టుమాడా, పిచ్చెక్కిన చేస్తున్నాడు. తొక్కి చంపేయాలరా నీ ఇబ్బంది మొక్కమాడా. శివ శివ మూర్తి ఏంట్రా? నాకు నిజం తెలియాలి. ఏ నిజం తెలియాలి? నైట్ నీ షర్ట్ పాకెట్ లో పెట్టిన డబ్బు మిడ్ నైట్ ఏమవుతోంది? మళ్ళీ నీ షర్ట్ పాకెట్ లో ఉదయాన్నే ఎలా వస్తోంది? పాకెట్ లో పెట్టింది పాకెట్ లోనే ఉంటుంది. లేదే, నా చేతికి తగలలేదే. నా షర్ట్ ప్యాకెట్ లో చేయి పెడితే ఎలా? మరి నీ ప్యాంట్ ప్యాకెట్ లో చేయి పెట్టి చూడరా. నా ప్యాంట్ పాకెట్ లోనా? అవునరా, నువ్వు చూస్తున్నప్పుడు డబ్బుని నా షర్ట్ ప్యాకెట్ లో పెడతా, రాత్రి నువ్వు పడుకోగానే నా షర్ట్ ప్యాకెట్ లో డబ్బుని నీ ప్యాంట్ ప్యాకెట్ లో పెడతా, పొద్దున్న నువ్వు లేవకముందే నీ ప్యాంట్ ప్యాకెట్ లోని డబ్బుని నా షర్ట్ ప్యాకెట్ లోకి మారుస్తా. ప్లాన్ ఎలా ఉంది? ప్లాన్ అంటే హాయ్. ఏంటి ఇలా తయారయ్యో? దొంగ చేతికి తాళం ఇస్తేనే సేఫ్టీ. అబ్బో, ఇన్ని రోజులు నువ్వు ఉత్త తిండిపోతావని అనుకున్నాను, కానీ ఈ రోజే తెలిసింది నీకు ఎదవ ఐడియాలు వస్తాయని. భలే తిరగడమ్మని మొగుడు. నా గురించి నీకు తెలిసింది ఇంతేనా? ఇంకేముంది? నీ ప్యాంట్ ప్యాకెట్ లో చేయి పెట్టి చూడు. చిల్లర ఏమనట్టావా? చేయి పెట్టి చూడరా. ఏంటి చేయి పెట్టి చూసేది? ఏం తాళం నాన్న ఇది? ఒకసారి బయటికి వెళ్ళి చూడు. బావర్ బిల్డప్ ఇస్తున్నాడే. అమ్మా సైడ్ ప్లీజ్. నేను నడిచి తిరుగుతుంటే చూడలేక మోటార్ సైకిల్ కానీ కొన్నాడేమో. చూసావా? ఓ నెల రోజుల నుంచి సక్రమంగా ఉంటున్నావని మీ అమ్మ చెప్పింది. నేను చూసా నువ్వు మారావురా, మంచిగా ఉండాలని నిర్ణయించుకున్నాక నీ కోరిక తెచ్చడం నా బాధ్యత. ఒరే, నువ్వు సంతోషంగా ఉంటేనే కదరా మేము సంతోషంగా ఉంటాం. చూడు, ఇక మీదట చేపల బండి తోలడానికి వీల్లేదు, ఆటోనే తోలాలి. ఓకే, కదా. ఎలా ఉంది? చాలా థ్యాంక్స్ నాన్న, నిన్ను ఎన్నోసార్లు బండబూతులు తిట్టాను. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? ఓ, ఆటోలో వెళ్ళి ఒక రౌండ్ వేసిరా. ఇక మీదట నన్ను ఎవడో చేపల బండి తెలవరు. రే రమేష్. ఏంటి కుమారు, కొత్త ఆటోనా? అవునమ్మా. రే రమేష్, ఆటో ఎలా ఉంది? రే, ఈ ఆటో ఎవరిదిరా? నాదేరా, మా నాన్న కొనిచ్చాడు. రా రమేష్, రౌండ్ వేసి వద్దాం. వస్తున్నా. రా రమేష్. రే, సూపర్గా ఉంది కుమారు. కొత్తది మామ, టీవీఎస్ కంపెనీ లేటెస్ట్ మోడల్. ఇటు చూడు, సెల్ఫ్ స్టార్టర్, సెల్ ఫోన్ చార్జర్, వాటర్ క్యాన్ స్టాండ్. నాకెందుకు పనికిరాడనుకున్న మా నాన్న టర్నింగ్ పాయింట్ ఇచ్చాడు. ఓ రౌండ్ వేసేద్దాం, చిన్న పార్టీ కూడా చేసుకుందాం మామా. రమేష్, ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను రా. కని పెంచి పెద్ద చేసిన మా నాన్న అర్థం చేసుకోవడానికి నీళ్ళు పట్టిందా? నా టైం బాగుందిరా. ఆ దేవుడు మా నాన్న అర్థం చేసుకునేలా చేశాడు, కానీ నీకేం అర్థం కావట్లేదు.
నాకేం అర్థం కావాలి? అదే ఆ ప్రియా మ్యాటర్. ఆ అమ్మాయి నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదుగా. అది వద్దులేరా. ఏంట్రా ఏం అడిగినా వదిలేమంటా? ఆ అమ్మాయి టెన్షన్ అవ్వటంలో తప్పే ఉందరా? ఏ అమ్మాయినా సరే ఒక అబ్బాయి చేతిలో కాండం పెట్టుకుని మాట్లాడితే టెన్షన్లో అలాగే చేస్తారా? టెన్షన్ అవ్వకపోతేనే రా తప్పు. అందుకని తెలియదని చెప్పేస్తుందా? రేయ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందిరా అబ్బాయి, గొడవ నుంచి లవ్ రావచ్చురా, కానీ లవ్ చేసుకున్నా గొడవలు రాకూడదు. మనలో మనమాటరా, నీ రేంజ్ ఏంటి, ఆ అమ్మాయి రేంజ్ ఏంటిరా? ఎన్నిసార్లు నువ్వు చూడటానికి మీ ఇంటికి వచ్చింది? నీ మీద నమ్మకమే లేకపోతే నీ చేయి పట్టుకొని నువ్వు పిలిచిన ప్రతి చోటకి వచ్చేదా? చాలా మంచి అమ్మాయిరా, నువ్వంటే తనకు ప్రాణం. రేయ్ ఇప్పుడు ఈ బండ్లో పూలు తీసుకెళ్తున్నావు అనుకో, పూల వాసన వస్తుంది కదా. అలాగే రొయ్యలు తీసుకెళ్తున్నావు అనుకో, రొయ్యల వాసన వస్తుంది. అదే పేడ తీసుకెళ్తుంటే పేడ వాసన వస్తుంది. ఎక్కించుకున్న సరుకుని దించే ఒక్కసారి కడిగేస్తే వాసన పోతుందబ్బా. మ్యాటర్ బండిలో లేదు మామా, ఎక్కించుకున్న సరుకులో ఉంటుంది. అందుకని నీ మనసులో ఉన్నదంతా తుడిచేసి వెళ్ళి జరగాల్సిన పని చూడు. నాకు తెలిసి ఇక మీదట అమ్మాయే నీ జీవితంలో చంద్రుడు, సూర్యుడు, టార్చ్ లైట్, ట్యూబ్ లైట్, మిడ్ నైట్. అర్థమైందా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? డైరెక్ట్గా వెళ్ళి కలువు అబ్బాయి, ఆ అమ్మాయి కోసం కొన్ని గిఫ్ట్ తీసుకెళ్ళి ఇవ్వు. తప్పు ఎవరు చేయర్రా, కానీ క్షమించగలగాలి వాడే మనిషి. అర్థమైందా? సన్నాసం నేనేసి అట్రాక్ట్ అయ్యాను, నీకేంట్రా? ఏంట్రా అన్ని చక్కదిద్దుకుంటారా? ఒకని బలిస్తే నలుగురు ఐదు బతుకుతారు అనుకుంటే బలి చేయండి. నవికి ప్రేమ ఎక్కువైనట్టుంది, వచ్చే గళ్ళని లేపేయడానికి కత్తి పట్టడం అవమానంగా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా? వచ్చేస్తాడు వచ్చేస్తాడు. Thank you.
ఎనక నువ్వు తప్ప ఇంకెవరున్నారా? మరో మార్గం లేదు, లేపే. సరే అన్న. Thank you.